ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತ ಧ್ಯಾನ ಜ್ಞಾನ ವಿನಯ ಮುಂದು ಬ್ರಹ್ಮರ್ಷಿ ದೇವರಪಲ್ಲಿ ಗೋಪಾಲರೆಡ್ಡಿ ಗಾರಿ ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం వేదికపైకి ఆహ్వానించుకుందాం. అలాగే రమాదేవమ్మ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరి అదృష్టం భగవద్గీతని ఎంతోమంది చెప్తూ ఉన్నారు, కానీ ఒక ధ్యానయోగి భగవద్గీత చెప్తే దాని యొక్క అర్థము, ఆ జ్ఞానం, పరమార్థం. మరి అటువంటి అద్భుతమైన పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి గారు మనకు దొరకడం మనందరి భాగ్యం. ఇప్పుడు వారి యొక్క గీతాసారాన్ని మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రారంభించుకుందాం. అంత నాతో పాటు ఓంకారం పలకండి. సుఖినోభవంతు యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదవ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పత్రిజీ గారికి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మ స్వరూపులైన ఇక్కడికి విచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. మనం భగవద్గీతలో కొన్ని ముఖ్య విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం. నిన్నటి దినం మనిషి జీవితంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా జీవించాలి అంటే ప్రకృతిపైన విజయం సాధించడం వల్ల కాదు, వికృతిని ఆధీనంలో ఉంచుకోవడం వల్లే మనం అపార శాంతిని, సుఖాన్ని అనుభవించవచ్చు అని తెలుసుకున్నాం. ప్రకృతిలో ఎన్నో కోరుకుంటూ ఉంటాం, ఈ వస్తువు వస్తే ఈ సుఖం వస్తుంది, ఈ విషయం మనకు ఎదురైతే సంతోషం కలుగుతుంది, ఈ విషయం ఎదురైతే మనకు బాధ కలుగుతుంది, మనకు ఎన్నో విషయాలు ఎదురవుతూనే ఉంటాయి జీవిత పర్యంతం కూడా. అటు మనకు సన్మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, రకరకాలైనటువంటివి ఎదుటికి వస్తూనే ఉంటాయి. అయితే వాటిని రాకూడదు అని మనము రాకోకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే రావాలి, అన్ని భోగాలు కావాలి అని మనం నిరంతరము దానికోసం ఆరాట పడుతూనే ఉంటాం, ప్రయత్నిస్తూనే ఉంటాం. అయితే అవి వస్తూనే ఉంటాయి, వాటి నుంచి విడుదల లేదు మనకి ఇంతవరకు. ఎందుకంటే నిరంతరము కష్టము, సుఖము వెంట వెంటనే
వస్తూ ఉంటాయి. మనం చేసిన పూర్వజన్మ సంస్కారం వల్ల అంటే పుణ్యఫలం వచ్చినప్పుడు మనకు భోగము వస్తుంటుంది, అలాగే మనకు పాపకర్మ ఎదురైనప్పుడు మనకు బాధలు కలుగుతూ ఉంటాయి, సుఖాలు దుఃఖాలు వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనం అంతా సుఖమే కోరుకునేకి అవకాశమే లేదు. అలానే మొత్తం కష్టాలే కావాలని కోరుకునే కూడా లేదు. కష్టము వస్తుంది, సహజంగా సుఖము వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పుణ్యపాపాలు రెండు కింద మీద పడుతూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి, వాటి వల్ల మనకు సుఖాలు దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే మనము వీటికి అతీతమైన స్థితిని పొందాలి అంటుంది భగవద్గీత. ఎప్పుడు అతీతంగా వాటిని వాటికి అతీతంగా నిరంతర శాంతిగా ఎప్పుడు ఉండొచ్చు అంటే మన వికృతి మన ఆధీనంలోకి వచ్చినప్పుడు. అయితే మనం ఎంతసేపు మన వికృతిని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకోం, ఎప్పుడు ప్రకృతిని ఆధీనంలో పెట్టుకోవాలని అనుకుంటాం. బయట దానిలో అన్నీ మనము 10 కార్లు పెట్టుకుంటే సుఖం, 10 ఇళ్ళు కట్టుకుంటే సుఖం, 10 ఫ్యాక్టరీలు పెట్టుకుంటే సుఖం, ఏదైనా బయట నుంచి అన్ని అనుకూలాలు నాకు ఇలా చేసుకుంటే నాకు సుఖం, ఇలా చేసుకుంటే నాకు సుఖం అని అన్నీ కోరుకుంటూనే ఉంటాం. అయితే అవి వస్తూనే ఉంటాయి, అవి వచ్చినప్పటికీ మన కష్టమేమీ తీరుకోకుండానే ఉంటుంది. ఎప్పుడు బాధ కలుగుతూనే ఉంటుంది, కష్టం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాటి వల్ల ప్రకృతిని ఎంత జయించినప్పటికీ ముల్లోక రాజ్యాలను జయించినటువంటి రావణాసురుడికి కూడా కష్టాలు తప్పలే, బాధలు తప్పలే. ఎందుకంటే తన అంతరంగం, తన వికృతి పైన అధికారం లేదు ఆయనకు, ప్రకృతి పైన అధికారం సాధించాడు. ఎవడైనా ప్రకృతి పైన అధికారం సాధించి నేను శాంతిగా ఉంటాను అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఎన్నైనా ఉండొచ్చుగాక మనకు శాంతి లేదు. శాంతి కలగాలంటే మన వికృతి పైన మనకు అధికారం రావాలి. ఎందుకంటే ప్రకృతి ఈశ్వర సృష్టి, వికృతి జీవసృష్టి. ఇక్కడ మనకు అధికారం ఉంది, అక్కడ లేదు. అయితే మనం ఎంతసేపు అధికారం లేని చోట అధికారం చలాయించాలి అనుకుంటున్నాం, భంగపడుతున్నాం. అధికారం ఇక్కడుంది. ఎవడైనా తిట్టినాడు అనుకో, తిట్టకూడదు, ప్రపంచంలో నన్ను ఎవరు తిట్టేవాడే ఉండకూడదు అని మనం అనుకుంటే అది జరిగే పని కాదు. ఎక్కడో ఒక పక్క మనకు వ్యతిరేకంగా సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. అవమానమే రాకూడదు నాకు, ప్రపంచంలో నాకు ఏ అవమానము ఉండకూడదు అంటే అది అసంభవం. ఎందుకంటే అది ప్రకృతి, అది ఈశ్వర సృష్టి, నీకు సంబంధం కాదు అది. అయితే వికృతిలో నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకునేకి నీకు అర్హత ఉంది. నీ మనస్సు, నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నాయి అనుకో, వాడు ఎవడైనా తిట్టినప్పటికీ కూడా నువ్వు బాధపడకుండా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇది నీ వశం, అయితే లోపలిది నీ వశం కావాలి. బయట దానిని వశం ఎన్ని చేసుకున్నా నీకు శాంతి లేదు, ఇక్కడ లోపల దాన్ని వశం చేసుకుంటే మాత్రం శాంతి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఈ ఒక్క పాయింట్ వస్తే వాడు ముక్తిని పొందినట్టే లెక్క. ఇది ఏ కొద్దిగైనా అవగాహనకు వచ్చి అనుభవంలోకి తెచ్చుకునేది కూడా చెప్తే ఎలా తెచ్చుకోవాలనేది కూడా ఊరికే చెప్పి వదిలిపెట్టను. భగవద్గీత అంత స్పష్టంగా చెప్పింది దీని గురించి. వికృతిని మార్చుకోవాలి, ప్రకృతిని మార్చాలని చూడకూడదు. ప్రకృతిని మార్చాలి అని ఎంతవరకు ప్రయత్నిస్తామో అంతవరకు భంగపాటే ఉంటుంది, మనకు అపజయమే ఉంటుంది, విజయం లేదు. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు భగవానుడు, దాంట్లో సంజయుడు ఒక శ్లోకం చెప్తాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిహి ధ్రువ నీతిర్మ తిర్మమా అంటాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిహి ధ్రువ నీతిర్మ తిర్మమా అంటాడు. ఎచట యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు, ధనుర్ధార్యకు పార్థుడు ఉందురు, అచట లక్ష్మి విజయము నీతి తప్పక ఉండును అంటాడు. ఈ మూడు ఉంటాయంట. ఎక్కడ ఎక్కడ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఎక్కడుంటాయో అక్కడుంటాయని. అర్జునుడు శ్రీకృష్ణుడు ఎక్కడుంటారని, ఎక్కడ ఉంటే అక్కడ సుఖం అంటారు. మనకు మన మనతో పాటు ఉండే కొందే కృష్ణుడు అర్జునుడు. ఇప్పుడు ఎక్కడున్నారని వాళ్ళు, కృష్ణుడు అర్జునుడు అంటే యోగానికి ప్రతీక కృష్ణుడు, కర్మకు ప్రతీక అర్జునుడు. ఎప్పుడైతే యోగంతో కూడిన కర్మ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది, విజయము ఉంటుంది, నీతి ఉంటుంది. ఈ మూడు ఎవరి దగ్గర, మామూలు దగ్గర సమానంగా ఉండవు. బ్రహ్మాండమైన లక్ష్మి ఉంటే కూడా అక్కడ అపజయం ఉంటుంది, విజయం ఉండదు.
జయం ఉంటుందేమో, విజయం మాత్రం ఉండదు. జయానికి విజయానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. జయము అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఎలక్షన్లకి నిలబడితే ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు, అది జయము అంటారు. అది శాశ్వతంగా ఉండదు, తిరిగి 5 ఏళ్ళ తర్వాత పోవచ్చు, లేదా ఆ ప్రభుత్వం కూలిపోతే 2 ఏళ్ళకే పోవచ్చు, 6 నెలలకే కూడా పోవచ్చు ఎమ్మెల్యే పదవి కూడా. ఇది శాశ్వతం అనేది చెప్పేకి లేదు. మనం ఏ విజయం సాధించినా మనం ఇది సంపాదించాలి అనుకుంటాం అనుకో, దాన్ని సంపాదించితే అక్కడ విజయము అనుకుంటాం. జయం మాత్రమే విజయం కాదు, సంపాదించింది శాశ్వతంగా ఉండేట్టుగా ఉంటే జయము విజయము అంటారు దాన్ని. విజయము అంటే ఏదైనా మనం పొందిన దాన్ని శాశ్వతంగా ఉండాలి. ఆ శాశ్వతత్వాన్ని సాధించినప్పుడు మాత్రమే మనకు విజయం చేకూరినట్టు లెక్క. అంతవరకు మనం విజయం కాదు, జయం మాత్రమే ఉంది మనకు, విజయం లేదు. గుర్తుపెట్టుకోండి, విజయం అంటే ఒకసారి వచ్చిందే ఇంకది పోకూడదు, అది శాశ్వతంగా ఉండాలి. అది నువ్వు ఆ శాశ్వతత్వాన్ని పొందినప్పుడే నీకు పోదు. అశాశ్వతమైన ఎప్పుడైనా నువ్వు ఎంత గొప్పదైనా పొందితే మళ్ళీ తిరిగిపోతుంది. ఈ శరీరం తెచ్చుకున్నాం, మంచి శరీరం తెచ్చుకున్నాం, అందమైన శరీరం, దీనికి తగ్గట్టు అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి, భార్య మంచి భార్య వచ్చింది, మంచి పిల్లలు వచ్చారు, అన్ని అనుకూలంగానే ఉన్నాయి. చాలామంది ఏమంటారు అంటే నువ్వు గొప్ప అదృష్టవంతు నువ్వే అంటారు ఎవరైనా ఎదుటి పడితే మనకి. ఎందుకంటే నీ పిల్లలకు చదువులు, ఉద్యోగాలు, నీకు ఐశ్వర్యము, ఆరోగ్యము, ఈ శరీరము అన్నీ అద్భుతం, గొప్ప విజయం సాధించినట్టేని ఫీల్ అవుతూ ఉంటాం మనం కూడా. మనం కూడా భుజాలు ఎగరేసుకుంటాం. వాస్తవంగా ఇది శాశ్వతమా, ఇది విజయమా, జయమా? అది జయం మాత్రమే విజయం కాదు. ఎందుకంటే ఎంత గొప్పగా నువ్వు సంపాదించినా తిరిగిపోయేది, ఈరోజు కాకుండా రేపు పోతుంది. పోయేదాన్ని గురించి ఏదైనా మనం పొందితే అది విజయం కాదు, జయం మాత్రమే. పోంది ఏదన్నా పొందితే అది విజయం, అప్పుడు విజయం. ఒక్కసారి విజయం సాధించిన తర్వాత ఎనికి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దానికోసం కష్టపడాల్సింది ఉండదు, కాచుకోవాల్సింది కూడా ఉండదు, దానికోసం ఏ ప్రయత్నము చేయాల్సిన అవసరం ఉండదు. అది విజయం. అది ఒక ఆత్మజ్ఞానం పొందితే మాత్రమే కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే విజయుడు. మిగతా జ్ఞానాలు ఎన్ని వచ్చినా ఆత్మ సంపద పొందినప్పుడు మాత్రమే విజయుడు. మామూలు సంపదలు ఎన్ని పొందినా అవి జయం మాత్రమే కానీ విజయం కాదు, గుర్తుపెట్టుకో. అటువంటి వాని దగ్గర మాత్రమే నీతి ఉంటుంది. మామూలు వాళ్ళ దగ్గర నీతి ఉండదు. ఎందుకు నీతి ఉండదు? ఈ శరీరం నేను అనుకున్నంత వరకు, మనస్సు నేను అనుకున్నంత వరకు, ఈ బుద్ధి అహంకారాలు నేను అనుకున్నంత వరకు కూడా నీకు ఏదో నీకు ఇంకా కావాలనే స్వార్థం ఉండే ఉంటుంది. ఒక మూల దీనికి సంబంధించింది కావాలా, దానికి సంబంధించి. ఎందుకంటే దీనికి ఎంత పొందినా ఇంకా పొందాలి పొందాలి అనే కోరికే ఉంటుంది కాబట్టి అక్కడ సంతృప్తి, పరిపూర్ణ సంతృప్తి అనేది లేదు కాబట్టి వాడు ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటాడు, ఆశిస్తూనే ఉంటాడు. ఆశించడం వరకు ఉంటే పర్వాలే, దురాశకుడు గురవుతూనే ఉంటాడు. అందుకే వాడి దగ్గర నీతి ఉండేకి అవకాశం లేదు. ఒక ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే పరిపూర్ణమైన నీతి ఉంటుంది. మామూలు వాని దగ్గర కొంతవరకు నీతి ఉంటే మళ్ళీ అవినీతి కూడా పక్కన ఉంటుంది. అవినీతి ఏ కొద్దిగా ఉన్నా ఓ పక్కన, అది పరిపూర్ణమైన నీతి కాదు. అందుకే నీతి లేనట్టే వాడి దగ్గర లెక్క. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి మాత్రం నీతిగా ఉంటాడు. ఎందుకు నీతిగా ఉంటాడు అంటే వాడికి పరిపూర్ణమైనది లభించింది, వాడికి ఇంక ఏ కోరిక లేదు, ఏ స్వార్థము లేదు, పూర్తిగా పరిపూర్ణ నిస్వార్థ స్థితికి వచ్చేసాడు. అంటే పొందాల్సిందంతా పొందాడు, ఇంక పొందాలి అనుకుంటే కదా అవినీతి చేయాల్సిన అవసరం. అందుకై వాడి దగ్గర ఇచ్చేదే ఉంటుంది కానీ తీసుకునేది ఉండదు. ఆ పరిపూర్ణ ప్రేమ కలిగినటువంటి వాడు ఇవ్వడం ఉంటుంది కానీ ఒక ఊట చెలిమిలా ఉంటాడు. ఊట చెలిమిలో ఎన్ని నీళ్లు తీస్తున్నా అది ఇస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది ఒరిజినల్ సమర్థవంతమైన ప్రేమ అంటాడు. సమర్థ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే అప్పుడు వస్తుంది. ఇప్పుడు మన ప్రేమ అంతా ఎట్లుంటుందంటే తొట్లోకి నీళ్లు పోసుకున్నట్టు ఉంటుంది. అవి వాడుకుంటే తిరిగి అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ పోస్తూనే ఉండాల్సిందే, పోస్తూనే ఉండాల్సిందే. నిజమైన ప్రేమ ఊట చెలిమిలా ఉంటుంది, అది ఊరుతూనే ఉంటుంది, ఊరుతూనే ఎంత నువ్వు వాడుకున్నా ఊరుతూనే ఉంటుంది, తరిగేది ఉండదు. అక్కడ ఇక్కడ నువ్వు పోస్తే
తరిగిపోతూ ఉంటుంది. ఇది కూరే సుఖమే, ఊరే సుఖం కాదు. కూరే సుఖము నకిలీ, ఊరే సుఖము ఒరిజినల్. ఆ ఒరిజినల్ సుఖం ఎప్పుడు లభిస్తుంది మనిషికి అంటే ఒక ఆత్మజ్ఞానం తర్వాతే లభిస్తుంది. అది ఊరే సుఖం, కూరే సుఖం కాదు. అది చెలుములో నీళ్ళు మాత్రం ఊరుతూనే ఉంటుంది, తొట్లో నీళ్ళు మాత్రం కూరాల్సిన అవసరం ఉండదు దానికి. ఆ పరిపూర్ణ ఆనందం పొందితే మానవుడికి జన్మ ధన్యమైనట్టే. అందుకే వాడికి నీతి ఉంటుంది. ఎందుకు నీతి ఉంటుందంటే వాడికి ఎప్పుడు తరిగేది ఉండదు, ఇవ్వడమే ఉంటుంది, ఇవ్వడమే ఉంటుంది. కానీ తీసుకోవడము యాచించడం అనేది ఉండదు. ఇస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటుంది వాడికి, అంతే. వాడు కోరడు. కాబట్టి కోరిక లేని స్థాయి వస్తుంది, అప్పుడే నీతి విజయము లక్ష్మి వాడి దగ్గర ఉంటుంది. లక్ష్మి అంటే వాడి దగ్గర ఎవడి దగ్గర అయితే ఆత్మజ్ఞానం ఉంటుందో వాడికి అష్టలక్ష్ములు వశంలో ఉంటాయి. ధైర్యలక్ష్మి ఉంటుంది, ధాన్యలక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మి ఉంటుంది, ఐశ్వర్యలక్ష్మి, అన్ని ఐశ్వర్యాలు వాడి దగ్గరికి వచ్చేస్తాయి. అటువంటి వాడిని మాత్రమే ఎక్కడుంటాయి ఇవన్నీ అని చెప్పాడు భగవానుడు. ఎక్కడైతే యోగముతో కూడిన కర్మ ఉంటుందో అక్కడ. యోగముతో కూడిన కర్మ అంటే ఏమి? యోగం అంటే ఏమి? ఉన్నది ఉన్నట్టుగా తన యొక్క జ్ఞానం అంటే పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు. అంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అనిత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు, నిత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు, అనిత్యాన్ని అనిత్యంగా చూసేటటువంటి వాడు, నిత్యాన్ని నిత్యంగా చూసేటటువంటి వాడు. నేను నిత్యుణ్ణి అని తెలిసిన తర్వాత వాడికి వచ్చేది లేదు, పోయేది లేదు, కష్టము లేదు, లాభము లేదు, నష్టము లేదు, ఏమీ లేవు. అది దానికి అది పూర్వ పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యం పొందినటువంటి వాడు కలకండకొండ దొరికితే చెరికి పిప్పికి ఆశపడుతుంది చీమ. కలకండకొండే దొరికింది, చెరికి పిప్పితో అవసరమేముంది? దాంట్లో పీక్కొని పీక్కొని ఆ తీపిని తీసుకోవాల్సిన అవసరమేముంది? కాబట్టి ఆత్మజ్ఞానం పొందిన వాడు వాడికి పరిపూర్ణ ఆనందం ఉంటుంది, పరిపూర్ణ సుఖం ఉంటుంది. అటువంటి వాడే నీతిగా ఉంటాడు, అటువంటి వాడే సర్వాన్ని అనుభవిస్తాడు, సర్వసుఖాలు వాడికి ఉంటాయి. అంతేగాని మనం ఇప్పుడు ఉండే మన ఈ సుఖం అది సుఖం కిందే కాదు, అది అది ప్రతిబింబ సుఖం. అట్లా కొంచెంసేపు సుఖం అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వెంటనే దానికి గాలం పడుతూ ఉంటుంది. ఒక ఎర్రకు చేపను చెక్కి నీళ్ళల్లో వేస్తే ఆ మాంసపు ముద్ద కోసం పరిగెత్తుకొని వస్తుంది చేప. వచ్చి ఆ మాంసాన్ని పట్టుకుంటుంది, పట్టుకున్న క్షణంలో దానికి రుచి తగులుతుంది. దాని నాలుక రుచి తగులుతుందో లేదో అప్పుడు గొంతులో గాలం పడిపోతుంది. ఇప్పుడు మన సుఖాలు కూడా అంతే, వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ వెంటనే సుఖం వచ్చినట్టే అనిపిస్తుంది, వెంటనే కష్టం తగులుకుంటూనే ఉంటుంది. ఇవన్నీ ప్రతిబింబ సుఖాలు అంటాడు. ఇవి వీటికి శాశ్వతత్వం లేదు. కాబట్టి శాశ్వత సుఖం పొందాలి అంటే నేను నువ్వెవరో, మనము నిత్యులం. ప్రొద్దున పత్రిసారి చెప్పాడు కదా, అందరము భగవంతులేని. పత్రిసారి చెప్పేది కాదు, ఎవరు చెప్పినా అందరము భగవంతులమే అని. ఏ శాస్త్రం చెప్పినా, ఉపనిషత్తు చెప్పినా, బ్రహ్మసూత్రాలు చెప్పినా నువ్వే భగవంతుడు, అంతటా భగవంతుడే ఉన్నాడు అని చెప్తున్నాడు. మనం భగవంతులమే అంటే అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో అన్ని జీవరాశుల్లో ఉండేటటువంటి చైతన్యము భగవంతుని భగవతత్వమే, భగవంతుని కంటే వేరు కాదు. అయితే మనకు దానికి ఉండే తేడా ఏమి అంటే మనకు బుద్ధి ఉంది, మనం భగవంతులను తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉంది, దానికి లేదు, అంతే తేడా. అందరిలోనూ అన్ని ప్రాణుల్లోనూ ఎక్కడున్నాడు భగవంతుడు అంటే ఏదో మనుషుల్లో మాత్రమే భగవంతుడు ఉన్నాడని చెప్పలే, అణువణువులోనూ భగవంతుడు ఉన్నాడు, సర్వ ప్రాణుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయశబ్దున తిష్టతి బ్రహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా అంటాడు. ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందును అంతరాత్మయై వెలయిచున్నాడు. అతడు తన మాయాశక్తిచే ప్రాణికోట్లను అన్నింటినీ యంత్రంపై నెక్కించి త్రిప్పునట్లు పరిభ్రమింపజేయుచున్నాడు, అనగా భ్రమలో ముంచి సంసారమందు త్రిప్పుచున్నాడు అని. మనం నిత్యులమే. అయితే ఈ అనిత్యమైన శరీరంలో ఉంటూ ఈ అనిత్యమైన శరీరాన్ని నిత్యము అనుకుంటున్నాం. ఇక్కడ భ్రమ కలిగిస్తుంది మనకు. మనం ఆత్మస్వరూపులం,
ఆత్మవాన్ అంటాడు భగవద్గీతలో. శరీరవాన్ అని కానీ, మనోవాన్ అని కానీ, బుద్ధివాన్ కానీ అన్నాడు. ఆత్మవాన్ అంటాడు. ఆత్మవంతుడిగా ఉన్నాయా అంటాడు. అంటే నువ్వు ఆత్మ, నీ స్వరూప స్థితిలో నువ్వు ఉండు. అంటే ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞాని ఎప్పుడూ దాన్ని, ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మను అనే గ్రహిస్తాడు. ఈ శరీరం నేను అనుకున్నప్పుడే నీకు ద్వంద్వం ఉంది. ఆత్మ అనుకుంటే నీకు ద్వంద్వం లేదు. మనస్సు నేను అనుకుంటే నీకు ద్వంద్వం ఉంది. ఆత్మ అనుకున్నానికి ద్వంద్వం లేదు. అంటే రెండు లేవు, ఉండేది ఒకటే. రెండు ఉంటేనే పోటీ ఉంటుంది. ఒకటి ఉంటే ఇంకటి పోటీ లేదు. ఇప్పుడు ఈ చెయ్యి అంతా ఇసిరినా కూడా సౌండ్ ఏం రాదు, శబ్దం లేదు. ఎందుకంటే రెండు కలిస్తేనే శబ్దం. అలా రెండు పోటీ పడుతుంటేనే ద్వంద్వం వల్ల మనకు సుఖము దుఃఖము ఏర్పడుతున్నాయి. ఈ స్పర్శ వల్లే మనకు ఇవి కష్టము, ఇది సుఖము, ఇది దుఃఖము అని తెలుసుకుంటూ బాధపడుతూ సంతోషపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఆత్మము, ఆత్మ నేను అని తెలుసుకున్నప్పుడు మనకు సుఖము లేదు, దుఃఖము లేదు. ఆత్మజ్ఞానం ఒక్కసారి వచ్చిందంటే అది పోయేది ఉండదు. ఒకవేళ పోతే అది ఆత్మజ్ఞానము కాదు. మనకి ఏదైనా జ్ఞానం వచ్చి, ఆ జ్ఞానం వచ్చింది నాకు పోయింది, అప్పుడు నేను జ్ఞానిగా ఉండింటి, ఇప్పుడు నాకు మళ్ళా జ్ఞానం పోయింది అంటే అది జ్ఞానం కాదు. అది మామూలు భౌతిక జ్ఞానం అవుతుంది, కానీ ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానము అనేది ఒక్కసారి నీకు అనుభవానికి వస్తే తిరిగిపోవడం అంటూ ఉండదు. దానికోసం మానవ జన్మ వచ్చింది. లేకపోతే తినడానికో, తాగడానికో, నిద్రపోవడానికో. అయితే మానవ జన్మ ఏమి అవసరం లేదు. పశుపచ్చ జన్మలే చాలు. అవి కూడా ఇంద్రియ భోగాలు అనుభవిస్తున్నాయి. ఇంద్రియ సుఖాలు మనకంటే బాగా అనుభవిస్తున్నాయి, మనకంటే బాగా అనిపిస్తున్నాయి. అవన్నా తినేటప్పుడు తింటాయి, పండుకొని నిద్రపోయేటప్పుడు బాగా నిద్రపోతాయి. ఇంక రెండో ఆలోచన చేయవు. అయితే మనము తినేటప్పుడు సరిగ్గా తినలే, నిద్రపోయేటప్పుడు కూడా నిద్రపోలే సరిగ్గా. ఎందుకు నిద్రపోలే? ఇంకేం చేస్తాం నిద్రపోయేటప్పుడు కూడా? నిద్రపోయినప్పుడు కూడా ఏమో ఏమో చేస్తూనే ఉంటాం. కాబట్టి ఎక్కడా మనకు నిలకడ లేదు, ఎక్కడా నిశ్చలం లేదు. పరుగులు పెడుతూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం. ఎప్పుడైతే నేను ఆత్మను అనుకున్న తర్వాత, వాడికి నిశ్చలత్వం కలిగిన తర్వాత, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత పరమశాంతి అప్పుడు లభిస్తుంది. అటువంటి వాడి దగ్గర మాత్రమే అన్ని క్వాలిటీలు ఉంటాయి. అంతవరకు ఏదో ఒక ద్వంద్వం మనమల్ని ఏదో దానికి మనం వశమవుతూనే ఉంటాం. దానికి సంబంధించిన బాధ కలుగుతుంది, సుఖము కలుగుతుంది. అందుకే దానికి వికృతిని మార్చుకుంటే మనం ఆత్మజ్ఞానం పొందేకి అవకాశం ఉంది పరిపూర్ణంగా. ప్రకృతిని మార్చినంత ప్రకృతిలో నేను ఏదైనా సాధిస్తాను అంటే, ప్రకృతి నుంచి నేను ఏదైనా పొందుతాను అంటే, అంటే బయట నుంచి నువ్వు పొందేది ఎంత గొప్పదన్నా కావచ్చు, అది మాత్రం నీకు శాశ్వతం కాదు. నువ్వేదైతే నువ్వో దాన్ని పొందినప్పుడు మాత్రమే నీకు శాశ్వతం. అందుకే కానీ, అంతేగాని బయట పొందినప్పుడు కాదు. వికృతి అంటే ఏమి? ఇప్పుడు సుఖము దుఃఖము బయట నుంచి వస్తాయా, లోపల నుంచి వస్తాయా అనేది ఒక ఫస్ట్ పాయింట్ బాగా పరిపూర్ణంగా తెలుసుకోవాలి మానవుడు. మనకు సుఖము కానీ దుఃఖము కానీ, అంటే ఇప్పుడు బాధ కలిగింది అంటే ఆ బాధ బయట నుంచి వచ్చిందా, లోపల నుంచి వస్తుందా? సంతోషం కానీ దుఃఖం కానీ బయట నుంచి వస్తాయా, లోపల నుంచి వస్తాయా అనేది మనకు ఫస్ట్ పాయింట్. ఇది అవగాహనలోకి రావాలి ఫస్ట్. ప్రతి మనిషి ఈ పాయింట్ని నోట్ చేసుకోవాలి. లోపల నుంచినా వచ్చేది బయట నుంచినా, లోపల నుంచి అనేది అందరికీ గ్యారంటీనా? లోపల నుంచి కాదు బయట నుంచినే వస్తాయంటారా అనేవాళ్ళు ఎవరు లేరా? బయట నుంచి వస్తాయా? ఎట్లా వస్తుంది సార్ బయట నుంచి? ఒక కారు పెట్టుకుంటావు, కారు తెస్తావు, కారు తెస్తే సంతోషం కారులో నుంచి నీ లోపలికి ప్రవేశించి వస్తుందా, నీ లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? ఒక మేడ కట్టుకుంటావు, నీ మేడలో నుంచి నీకు సుఖం అనిపిస్తుందా, లోపల అనిపిస్తుంది, లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి, ఈ విషయం తెలియాలి ఫస్ట్. ఇది తెలియనంత వరకు మనకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశాలే ఉండవు.
అంటే వాస్తవాన్ని వాస్తవంగా చూడాలి. ఇప్పుడు అవాస్తవాన్ని వాస్తవంగా చూడలే. ఇప్పుడు అందరము అవాస్తవంగా చూస్తున్నాం. ఈ మేడ కట్టుకుంటే నాకు సుఖం, ఈ కారు తెచ్చుకుంటే నాకు సుఖం, మంచి భార్యను చేసుకుంటే నాకు సుఖం, మంచి పిల్లలు పుడితే నాకు సుఖం, ఈ విధంగానే ఆలోచిస్తున్నాం. బయట నుంచినే వస్తున్నాయని అనుకుంటున్నాం. ఇంతవరకు లోపల నుంచి వస్తాయనేది మాత్రం ఎవరో కొద్ది మందికి మాత్రమే, అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. బయట నుంచి ఏవి రావు, లోపల నుంచి వస్తాయి. నీ భావం, నేను కారు వచ్చింది అని నువ్వు లోపల భావన చేయడం వల్లే, నీ భావం వల్ల నీకు సుఖం కలుగుతుంది. కానీ నీకు బయట నుంచి వచ్చిన కారు వల్ల సుఖం కలగలే, నీ మేడ వల్ల సుఖం కలగలే. అది శరీరానికి సంబంధించి సుఖం అనిపించచ్చేమో దానికి, అంతేగాని సంతోషం అనేది నీ లోపల నుంచినే వస్తుంది. అది కూడా ఇక్కడ భావన కలిగితేనే సుఖం కూడా, ఊరికే శవానికి శవమున్నట్టేది. ఆ భావం దానికి మనస్సు జోడించకపోతే, మనస్సు అనే బ్రిడ్జ్ లేకపోతే దానికి ఏమీ లేదు. ఇది భ్రమింపజేస్తుంది కాబట్టి ఆ భ్రమకు లోనవుతున్నాం. ఇప్పుడు భ్రమ కలుగుతుంది నాకు సుఖము అని, భ్రమజన్యత సుఖం. మామూలు సుఖం కాదు, అది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ లోపల ఉంది, ఉంది కాబట్టి దాన్ని నీకు అనుభవానికి వస్తుంది. ఇది వాడు పొగిడినప్పుడు కూడా నీ లోపల దాన్ని నువ్వు అందుకుంటున్నావు, ఒక్క క్షణం ఆగిపోతున్నావు. ఆ క్షణం ఆగడం వల్ల నీ స్వరూపానుభవం నీకు కలుగుతుంది. కష్టమైనా సుఖమైనా ఇక్కడ, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ యొక్క మూలంలో ఉండేది ఒక్కటే ఉంది, రెండు లేవు. అక్కడ సుఖము దుఃఖము రెండు లేవు, ఉండేది ఒకటే. అయితే నీ భావం ఇది నాకు నన్ను అవమానపరిచినాడు అని నువ్వు భావిస్తే వెంటనే నీకు ఆసక్తే నీకు బాధగా పరిణమిస్తుంది. ఒకే ఎనర్జీనే, ఒకే శక్తే, ఒక శక్తిలోనే రెండు పుడుతున్నాయి. నువ్వు ఎలా భావిస్తే అలా. అందుకే భగవద్గీత యద్భావం తద్భవతి అంటాడు. యద్భావం తద్భవతి అంటే ఎవరికేమీ తెలియదు, అంటే నేనేమనుకుంటే అది అవుతుందిలే అనుకుంటా. అట్లా కాదు, నువ్వు లోపల భావించడం వల్ల, ఇది తిట్టు అని భావించడం వల్లనే నీకు బాధ కలుగుతుంది, ఇది పొగడతా అని భావించడం వల్లనే నీకు సంతోషం కలుగుతుంది. సంతోషము దుఃఖం బయట నుంచి లేవు, నీ భావనలో ఉన్నాయి ఇక్కడ లోపల. దానికి నీ భావానికి నీ శక్తి జోడిస్తావు, ఆ జోడించడం వల్ల నీకు సుఖమో దుఃఖమో ఏర్పడుతుంది అర్జున అంటాడు. అందుకే దీన్ని పూర్తిని కంట్రోల్ లేక వచ్చిందనుకో, వికృతిని కంట్రోల్ లేక వచ్చిందనుకో, ప్రకృతి నిన్ను ఏమి చేయలేదు. ఈ శరీరం పోతుందంటే కూడా వాడికి బాధ కలగదు, శరీరం వస్తుందంటే సంతోషము కలగదు. ప్రపంచంలో ఉండి ప్రపంచమంతా నీకు ఆధీనం అవుతుంది అంటే బాహ్యంలో బాధ కలగదు, సంతోషము కలగదు. ప్రపంచమంతా నీకు ఉండిందంతా, నీ రాజ్యం అంతా పోయిందంటే కూడా బాధ కలగదు వాడికి. ఎందుకంటే వాడి భావం ఆంచేతుల్లో ఉంటుంది, వాడు నిశ్చలంలో ఉంటాడు. వాడు ఏం కావాలనుకుంటే అది మాత్రమే భావిస్తాడు. ఆ భావం నీ చేతుల్లో ఉండాలి, దాన్నే వికృతి అంటాడు. వికృతిని వశం చేసుకోవాలా? ప్రకృతిని వశం చేసుకుంటే నీకు సుఖం లేదు. వికృతిని వశం చేసుకున్నప్పుడు మాత్రం సుఖం ఉంది, గుర్తుపెట్టుకోండి. అది ఎలా, దాన్ని ఎలా సాధించాలి? దానికి యోగస్థితి కావాలి అంటాడు. అంటే సమస్థితి కావాలి, అంటే నిశ్చలం అవ్వాలి. నిశ్చలం అయ్యి దాన్ని గుర్తించి, దాన్ని గుర్తించి దాని మూలాన్ని పరిపూర్ణంగా నీకు అర్థమైనప్పుడు అది నీకు స్వాధీనంలోకి వస్తుంది. అయితే ఎలా దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి? అక్కడ ఎదుట ఒక మనిషి ఎవరైనా తిట్టారనుకో, లోపల ఎక్కడ కలుగుతుంది బాధ? బాధ ఎక్కడ కలుగుతుంది? లోపల ఎవరైనా ఏడగలుగుతుందో బాధ ఎవరైనా గుర్తించినారా? గుర్తించినారా? బాధ ఎక్కడ పుడుతుందో గుర్తించినామా? ఇంతవరకు గుర్తించలేదు కాబట్టి అది మనపైన అధికారం చలాయిస్తుంది. దాన్ని గుర్తించినాడు, బాధ లేదు, భయము లేదు, దుఃఖము లేదు, ఏది లేదు. సంతోషం కూడా నూరమ్మంటే వస్తుంది అప్పుడు. ఎందుకంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ నీ చేతుల్లో లేదు, ఇప్పుడు ఇతరుల చేతుల్లో పెట్టావు. నీ రిమోట్ నీ చేతుల్లో లేదు, ఇతరుల చేతుల్లో ఉంచావు. వాడు తిట్టిందంటే నాకు కోపం, వాడు పొగిడిందంటే నాకు సంతోషం. ఎవడో రిమోట్ ఒత్తితే ఇక్కడ మనము, ఇక్కడ అక్కడ రిమోట్ అయితే ఇక్కడ ఆన్ అవుతుంది మనకు. రిమోట్ ఇప్పుడు మన చేతుల్లో లేదు. ఎవరికైనా ఇడుండే వాళ్ళ బాధ, ఎవరికైనా కష్టం అంటే ఎవరికైనా ఇష్టమా చెప్పండి? ఇక్కడ ఇష్టమా, ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పండి సార్. మాకు కష్టం అంటే ఇష్టము అనేవాళ్ళు ఎవరు చెప్పండి? అసలు పాపం అంటే ఇష్టం అనేవాళ్ళు ఎవరో చెప్పండి. మాకు పాపం అంటే ఇష్టము అని. విచిత్రం ఏమంటే అది మనకి ఇష్టం ఉండదు, దాన్నే ఇష్టపడుతూ ఉంటాం జీవితంలో.
ఎవడు పాపం అంటే ఇష్టం అంటే ఒకరు ఎత్తండి చేతులు, ఎంతమంది ఎత్తుతారు ఎత్తండి. ఎంతమందికి మీకు పాపం అంటే ఇష్టం? నీకు పుణ్యం అంటే ఎంతమందికి ఇష్టం? అంటే కొంతమందికి పుణ్యం కూడా ఇష్టం లేదా? పుణ్యం అంటే అందరికీ ఇష్టం. ఎందుకు పుణ్యం అంటే ఇష్టం పాపం అంటే ఇష్టం లేదు? పాపం వల్ల మనకు అన్ని దుఃఖాలే, బాధలే, దరిద్రాలే ఉంటాయి. పుణ్యం వల్ల అన్ని సుఖాలే ఉంటాయి, అన్ని సంతోషాలే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు సుఖ సంతోషాలనే ఇస్తుంది పుణ్యము, దుఃఖాలు ఇవ్వదు, బాధలు ఇవ్వదు. అయితే పాపం అనేది బాధలు, కష్టాలు ఇస్తుంది, దరిద్రాలు ఇస్తుంది. కాబట్టి ఎవరికి ఇష్టం లేదు? ఎవరికి ఇష్టం లేదు కదా, ఇష్టం ఎవరికి లేదు. ఎవరో పాపం చేయని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి ముందు ఫస్ట్. ఇంతవరకు మీరు పాపం మాకు ఇష్టమే లేదని ఎవరు చేతులు ఎత్తలే, ఇప్పుడు పాపము చేయని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తమంటే ఎందుకు ఎత్తకోకున్నారు? ఇష్టం లేని దాన్ని ఎందుకు చేస్తున్నట్టు? ఇష్టం లేదంటే చేయకూడదు కదా. ఓ సినిమా బా తలకాయ పట్టుకోవాలో బోర్ కొడుతుందంటే సినిమాకి పోతామా మనము టికెట్ తీసుకొని? మరి ఇక్కడెందుకు ఈ పని చేస్తున్నట్టు? చాలా విచిత్రంగా ఉంటుంది. దీంట్లోనే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని, అర్జునుడు అడుగుతాడు కృష్ణుడు, కృష్ణ పాపం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అయినా మళ్ళీ ఆ పాపం ఎందుకు చేస్తారంట వాళ్ళు? అతకేనా ప్రయుక్తోయం పాపం చరితపూరు సహా అని చిన్నపు వారిచేయ బలాదివా నియోజిత అంటాడు కృష్ణ. నరుడు పాపమాచరించుటకు హేతువేమి? ఇష్టం లేకున్నాను ఎవరో బలాత్కారంగా చేయించినట్ల పాపములాచరించురే. ఈ పాపాచరణ కార్యం బాహ్యమా ఆంతరంగికమా, అంటే బయట ఉండే వస్తువులా లోపల ఉండే గుణమా, ఏది కారణం అంటారు? మనం ఇప్పుడు పాపం చేస్తున్నామంటే బయట వస్తువులపైన వ్యామోహంతో చేస్తున్నామా, లోపల మన గుణాధిక్యతం, మన గుణాధిక్యతతో చేస్తున్నామా, ఏది కారణం అంటారు? ఏమంటాడు? ఎవరికి ఇష్టం లేదు, ఇష్టం ఉండి దాన్ని ముట్టుకుంటే బాగుంటుంది. ఇష్టం లేకుండా ఇప్పుడు నిప్పు అని ఇక్కడ నిప్పు పెట్టినామనుకో, ఇక్కడ వచ్చి దాంట్లో నిప్పు మీద చేయి పెట్టమంటే ఎంతమంది పెడతారు? ఎందుకు పెట్టరు? కాలుతుంది, అందరికీ స్పష్టంగా తెలుసు. పాపము అంటే కూడా మీకు తెలుసు కదా, పాపము అంటే ఇష్టం లేదు అంటున్నారంటే నిప్పు మాదిరిగానే చూస్తున్నారు, అది కాలుస్తుంది అనేది అందరికీ ఉంది. అయినా మళ్ళీ పాపం చేయని వాళ్ళు ఎవడో, ఆ నిప్పులో చేయి పెట్టినాడు ఎవడో చెప్పండి చేతులు ఎత్తండి అంటే ఎవడు ఎత్తాడంలే? నిప్పులో చేయి పెట్టమంటే మామూలు పెట్టరు కదా, నిప్పు మాదిరినే కదా పాపం కూడాను. ఎందుకంటే నిప్పు ఏ విధంగా చేయి పెడితే కాలుస్తుందో అదే విధంగా పాపం కూడా చేస్తే కాలుస్తుంది, మనకు బాధ పెడుతుంది అని మనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా మళ్ళా ఆ నిప్పు అని తెలిసిన తర్వాత నిప్పులో చేయి పెట్టలే, ఈ పాపము కూడా మనకు బాధిస్తుంది అని తెలిసిన తర్వాత దాంట్లో ఎందుకు బాధలో చేతులు పెడుతున్నాం? మళ్ళా ఆ పాపం ఎందుకు చేస్తున్నాం? మళ్ళా ఎందుకు చేస్తున్నాము అంటే అది బయట విషయం విషయమా? ఇప్పుడు ఇప్పుడు పాపం చేయడానికి కారణము బాహ్య విషయమా, బయట వస్తువా, లేకపోతే నీ లోపల ఉండే గుణమా? ఈ రెండు తెలుసుకోవాల ఫస్ట్. అదే చాలా అద్భుతమైన ప్రశ్న అడిగాడు. అతకైనా ప్రయుక్తోయం పాపం చరితపూరు సహా అని చిన్నపు వారిచేయ బలాదివా నియోజిత అంటాడు కృష్ణ. నరుడు పాపమాచరించుటకు హేతువేమి? ఇష్టం లేకుండాను ఎవరో బలాత్కారంగా చేయించినట్ల పాపములాచరింతురే. ఈ పాపాచరణ కార్యము బాహ్యమా ఆంతరంగికమా, బయట ఉండే వస్తువులా లోపల ఉండే గుణమా అంటాడు. ఏదంట? వస్తువులు కాదా? అవునా, మనం ఇప్పుడు తప్పులు చేస్తుండేది వస్తువుల కోసం చేస్తున్నామా, లోపల గుణాధిక్యతతో చేస్తున్నామా? భగవద్గీతలో అత్యద్భుతమైన శ్లోకాలు ఇవి. ఎందుకంటే ఈ రెండు శ్లోకాలు, అందుకే ఆదిశంకరాచార్యులు అంటాడు, భగవద్గీత కించిత్ అధీత గంగాజలలవ కనికాపీత సకృతపియేని మురారి సమర్చ క్రేతేత శాయమేన చర్చ అంటాడు. భగవద్గీత ఒక్క శ్లోకమైనా తెలుసుకొని దాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించగలిగిన భగవద్గీత కించిత్ అధీత గంగాజలలవ కనికాపీత అంటాడు. ధ్యానముద్రలో కూర్చొని పరిపూర్ణమైన ధ్యాన స్థితిలో ఆ యొక్క విశ్వానుభూతిని ఒక్కబొట్టు అనుభూతి చెందిన అంటాడు. అంటే ఒక్క క్షణమైన నీకు ఎరుక సంభవం అయితే, ఆ ఎరుక లేక నువ్వు వెళ్ళగలిగితే వాస్తవం నీకు అర్థమవుతుంది, అక్కడ బాధ లేదు. భగవద్గీత కించిత్ అధీత గంగాజలలవ కనికాపీత సకృతపియేని మురారి సమర్చ అంటాడు. అంటే హృదయ కవాటాలు తెరుచుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని ఎదుట ఒక్క క్షణమైన నువ్వు నిశ్చలంగా ఉండగలిగిన,
సకృతపేని మురారి సమర్చ క్రీతే తస్య యమేనన చర్చ అంటాడు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత నిన్ను యమధర్మరాజు ఆగు అనే ధైర్యం చేయుడు అంటాడు. ఆ సాహసం ఉండదంట, యమధర్మరాజు కూడా సాహసం ఉండదంట. ఈ మూడు దానాలు ఏది చేసినప్పటికీ కూడా ఏవి ఒక్క శ్లోకం భగవద్గీత చదువుకొని దాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోగలిగిన ధ్యానముద్రలో కూర్చొని పరిపూర్ణమైన ఎరుక స్థితిని కొంత మాత్రమేనా అనుభవంలోకి తెచ్చుకోగలిగిన, అంటే ధ్యానముద్రలో కూర్చొని శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని ఆ స్వస్వరూప జ్ఞానం ఒక్కసారైనా నీకు అనుభూతికి వస్తే ఆ పరిపూర్ణ ఎరుకలోనే నీకు తెలుస్తుంది వాస్తవం మనం భగవంతులము అని. ఆ భగవంతుని అనుభూతి పొందగలిగిన సకృతపేని మురారి సమర్చ అంటాడు. అంటే హృదయ కవాటాలు తెరుచుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని ఎదుట, పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తుల ఎదుట మనం కూర్చొని మన అభిప్రాయాలు మన భావాలు ఏవీ లేకుండా వాళ్ళకు సరెండర్ అంటే శరణాగతి అయినా అక్కడ ఈ శరీరం వదిలిన తర్వాత యముని యొక్క బాధ ఉండదు. యముడు అంటే నరకము అని, అంటే నీకు దుఃఖము బాధ కష్టము ఇవన్నీ నరకం నుంచి మనకు సంప్రాప్తిస్తాయి అంటుంటారు కదా, అందుకై ఆ నరకము అనేది నీ దరిదాపుల్లోకి వచ్చేకి అవకాశాలు లేవు అంటాడు. భగవద్గీత అంతా అని చెప్పలే, ఇది ఒక్క శ్లోకం తెలుసుకుంటే చాలు. మనిషి పాపానికి దుఃఖానికి కారణమేమి అది చేయకోకుంటే పోతే వాయి కదా, అది చెప్పుకోవడం ఏమి సులభంగానే ఉంది, చేయకోకుండా ఉండలేమా ఉంటామా? ఎవరికి తెలియదంట ఇక్కడ పాపం చేస్తే ఒక సొమ్ము. ఎవడైనా ఈ ప్రపంచంలో మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కానీ ఎవడూ లేడు. ఎవరికి ఎవడు మేలు చేసేవాడు లేడు, కీడు చేసేవాడు లేడు. మనం అనుకుంటాం మేము బయట నుంచి వాడు నాకు మేలు చేస్తాడు కీడు చేస్తాడని. కీడు చేయడు మేలు చేయడు, నువ్వు చేసిన మేలే నీకు మేలు చేస్తుంది, నువ్వు చేసిన కీడే నీకు కీడు చేస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. లాస్ట్కు భగవంతుడు కూడా మనకు ఫలితాలను ఇచ్చేది భగవంతుడే. మనం చేసిన కష్టసుఖాలకు మనం చేసిన పాపపుణ్యాలకు కూడా ఫలితాలను ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఆయన కూడా మనం చేసిన దాన్ని బట్టే వస్తుంది, కానీ మనము చేయకోకుండా ఏది ఇవ్వడు. మనం పుణ్యం చేస్తే పాపఫలం ఇవ్వడు, పాపం చేస్తే పుణ్యఫలము ఇవ్వడు. అందుకే యోగవేమని సింపుల్గా చెప్తాడు. ఎవరన్నా అంటే నా కర్మయ నాకు ఆ బ్రహ్మదేవుడు అట్లా రాసినాడు అంటాడు అంటాం మనం. వాళ్ళకి గరకపేడతో రాసినాడు, నాకు ఇంకో ఏదాంతో రాసినాడు అంటుంటాం మనం. అంటే వాళ్ళకు బాగా మంచిగా రాసినాడు, నాకు చెడ్డగా రాసినాడు అంటుంటాం. వాస్తవంగా ఆయనకేమన్నా మన పైన ఒకరి పైన ఇష్టమో ఒక పైన ఇష్టమో ఉండి రాస్తాడంటారా? ఏం రాస్తాడు బాబు ఆయన? యోగవేమని ఏమంటాడు తెలుసా? వ్రాత వెంట గాని వరమీడు దైవంబు, చేత కొలది గాని వ్రాత రాదు, వ్రాత కజుడు కర్త చేతకు తాకర్త విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. వ్రాత వెంట గాని వరమీడు దైవంబు, నీ రాతలో ఈడ ఉంటేనే కానీ నీకు భగవంతుడైనా వరమివ్వడు. నీకు ఏదైనా ప్రాప్తించాలి అంటే ఇక్కడ నీ లలాటం పైన అది లిఖించబడి ఉండాలి. అది లిఖించేవాడు ఎవరంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ లిఖించేకి వాడేమైనా స్వతంత్రుడు అంటే వాడు కాదు స్వతంత్రుడు. నువ్వు చేసిన దాన్ని బట్టే ఆయన రాయాల. నువ్వు చేస్తే ఏది రాస్తావో ఏది చేస్తావో అది రాసేకే అర్హత ఉంది ఆయనకు కూడా. ఏది రాస్తాడో బ్రహ్మదేవుడు దాన్ని బట్టి ప్రకృతికి ఇచ్చే కూడా ఫలితం ఉంది, ఫలితాన్ని ఇచ్చే కెపాసిటీ ఉంది. మనకు వ్యతిరేకంగా ఉంటే ఏమీ లేదు. సాక్షాత్ భగవంతుడైనా కూడా ఇవ్వలేడు. నిండు సభలో ద్రౌపదిని పరాభవం చేయాలని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు సభలోకి. ఆ దుశ్శాసనుడు వలవలు ఆ చెర్లు లాగుతూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది ద్రౌపది? శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ పరందామా పరందామా ద్వారకావాస ఆవాస ఈవాస ఎన్ని వాసాలు లెక్క పెట్టిందో ఆమె, ఆమెకే తెలుసు. అప్పుడు ఆ బాధలో ఎన్ని మాట మాట్లాడిందో భగవంతుని గురించి స్మరించింది. వచ్చినాడా కృష్ణుడు వెంటనే? ఎందుకంట రాలే? వాడు అంతసేపు వాడు పట్టుకొని ఇగ్గులాడే వరకు ఫస్ట్ కృష్ణ అనింది. ఇంకా ఆమెకు అర్థమైపోయింది ఈ సభలో ఎవడు నన్ను కాపాడలేడు, భగవంతుడు అక్కడే కాపాడగలిగినోడు అని. ఆయన స్మరణ చేసింది, కృష్ణుణ్ణి స్మరించింది. స్మరించిన వెంటనే కృష్ణుడు చీరలు విడిచేసింటే ఆమెకు బాధ లేదు, ఆమె ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇబ్బంది పడి
తను తాను రచించుకోలేక ప్రయత్నిస్తూనే ఉంది, ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది, అయినా వెంటనే రాలే. కృష్ణుడు ఏం చేశాడు తెలుసా? చాలామందికి దాని రహస్యం తెలీదు. ఏమంటారు, కొంతమంది ఏమంటారంటే ద్వారకావాస అనిందంట ఫస్ట్ కృష్ణుణ్ణి, అందుకని ద్వారక నుండి ఆడొస్తాడు, ఆటి నుంచి వచ్చేదానికి లేట్ అయింది అని అంటారు. లేకపోతే ఇంక రకరకాలుగా పిలిస్తే రకరకాల దూరం అయినాడు అని, లాస్ట్కు హృదయ నివాసి అనిందంట, అంటానే వెంటనే వచ్చినాడు అంటారు. అంటే హృదయం మనకు అందరికంటే భగవంతుడు ఎవరు దగ్గరగా ఉంటారంటే భగవంతుడు దగ్గరగా ఉంటాడు, అవునా కదా? అందరికంటే మనకు అతి దగ్గరగా ఉండి మనకు రక్షణ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైనా ఉండాలంటే వాడు ఎవడు? భగవంతుడే. భగవంతుడు మనకు దగ్గరగా కాదు, మనమే అది. ఇంక మళ్ళా దగ్గర అనేది కూడా కాదు, అది ఆ దగ్గర అనే మాట కూడా తప్పే అవుతుందేమో. ఆ భగవంతుడే మనము, మనము అయినా కూడా భగవంతుడైనా ఇక్కడే ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. ఆమె హృదయంలో ఉండి ఓపెన్ చేసాక ఏం పెద్ద టైం కాబట్టదు, అక్కడ వెంటనే ప్రత్యక్షం అవ్వచ్చు. ఆయన కాలే కర్మదేవతల్ని అడిగాడు, చూశాడు, చూస్తానే చీరలు, అయ్యో ఏ జన్మలో ఏ పాపం చేసిందో, ఈ అవమానం జరుగుతుంది అని, ఇప్పుడు ఈమె మనం కాపాడాలంటే ఈమె ఏమైనా పుణ్యం చేసిందా? కర్మదేవతలను అడిగాడు, అయ్యా ఈమె ఏమైనా పుణ్యం చేసిందా, ఎవరికైనా వస్త్రదానం చేసిందా అని అడిగాడు. అంటే అప్పుడు చేసింది స్వామి, ఒక పుష్కర టైంలో స్నానానికి, నదీ స్నానానికి అని వెళ్ళింది ఈమె. అక్కడ ఒక వృద్ధ సాధువు స్నానం చేస్తున్నాడు, వారి గోచి ఊడిపోయింది, ఊడిపోతే ఆ గోచి నుంచి జారిపోయింది, మునిగినప్పుడు జారిపోయింది, అది వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. దానికోసరం బయటికి రాలేక చలిలో వణుకుతూ ఉన్నాడు. చూసింది ఈమె, చూస్తానే జాలి కలిగి వెంటనే బయట జంగు చించి ఆయన పైనకి ఇసిరింది. వెంటనే ఆయన గోచి పెట్టుకొని బయటకు వచ్చాడు అని. చాలు, ఎందుకంటే ఆమె ఇంత చేస్తే, ఎందుకంటే మనము భగవంతుణ్ణి స్మరించినప్పటికీ కూడా ఆ ఫలితం మనకు రావాలి అంటే మనం ఇంతైనా చేసింటేనే, గోటెంత పుణ్యమైనా ఉంటే కొండంత సహాయం చేయొచ్చు ఆయన. ఇప్పుడు భూమి ఉంది, ఈ భూమిలోకి ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు ఇచ్చే భూమికి అధికారం ఉంటుంది. ఆయన మనం ఒకటి కూడా వేయకోకుంటే, నేను ఈయనే ఈయను, నీకు ఒక విత్తనం కూడా ఈయను, నిన్ను కాల్చింటే పూజలు చేస్తా, టెంకాయలు కొడతా, నిన్ను స్మరించుకుంటూ కూర్చుంటా అంటే ఇస్తుందా? ఏం చేస్తే ఇస్తుంది? నువ్వు ఒక విత్తనమైనా ఇస్తే 100 విత్తనాలు ఇచ్చేదానికి భూమికి అధికారం ఏ విధంగా ఉందో భగవంతునికి కూడా, భగవంతునికి ఇవ్వాలి ఆ స్మరణతో నీకు రావాలి అంటే కూడా నీవు ఏదో కొంతైనా పుణ్యం చేస్తుంటే, గోటంతైనా చేస్తే కొండంతైనా ఇచ్చే భగవంతునికి అధికారం ఉంటుంది. ఆ గోటంతకును చేయును అంటే వచ్చే అవకాశాలే ఉండవు. కాబట్టి ఆ పుణ్యం చేసిండల్లా, ఆ పుణ్యం చేయాలంటే ఏం కావాలి లోపల మనకు, ఏది ఉండాలా? ఇప్పుడు నేను చెప్పిన దానికి కారణం ఏదంటారు? మన పాపం చేసేదానికి కారణం ఏంటంటారు? మనకు పాపం ఎవరికి ఇష్టం లేదు, ఎందుకు చేస్తున్నట్టు? లోపల గుణమా బయట వస్తువా? కొంతమంది వస్తువు అంటారు, కొంతమంది గుణము అంటారు. వస్తువు కారణం కాదంటారా? గుణమే కారణమా, వస్తువు కారణమా? గుణం కారణమనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. కాదు, గుణము కాదు, గినము కాదు, బయట ఉండే వస్తువే కారణం అనేవాళ్ళు ఎంతమంది ఎత్తండి. వస్తువు కానే కదా. ఇప్పుడు దారింటి వెళ్తున్నాం సార్, ఆకలి అవుతుంది, అక్కడ ఏమి అడివి ఏమీ లేదు, దొరకవు. ఒక మామిడి తోట కనపడింది, తోపు కనపడింది అనుకో, మామిడి చెట్లు బాగా దొరదార కాయలు, మామిడి పనులన్నీ ఉన్నాయి అక్కడ. చూస్తాం, చూస్తే ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది. తినాలంటేనే అంతా తింటారా? అందరూ తింటారా? కొంతమంది మాత్రమే తింటారా? కొంతమంది తినరా? తిన్నోళ్ళు కూడా ఉంటారా? ఉంటారా ఉండరా? ఎందుకుంటారు? ఎందుకు తినరు వాళ్ళు? వాళ్ళకి ఆకలి లేదా? వాళ్ళకి ఇష్టం లేదా? ఆకలి ఇష్టము ఉంటుంది. అయితే తన దగ్గర ఫస్ట్ ఏం చేసుకుంటాడు? జోబి తడిమి చూసుకుంటాడు, చూసుకుంటాడు. డబ్బులు ఉండాయంటే చెల్లిస్తాడు, ఆ మామిడి పండు తీసుకుంటాడు. లేదు, వాడు నీ డబ్బులు ఇచ్చినా నేను అమ్మను అంటే నోరు మూసుకొని పోతాడు. లేదా పక్కన ఎవడూ లేడనుకో, మంచే లేడనుకో, వాడు పిక్కుంటాడా? ఇక్కడ 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. లోపలుండే గుణాధిక్యతను బట్టే వాడు కర్మ చేస్తాడు, కానీ బయట విషయం కూడా కాదు ముఖ్యం.
మనం ఎంతసేపు విషయమే ముఖ్యం అనుకుంటాం, గుణమే ముఖ్యము. సత్వగుణం ఉండేవాడు ప్రాణమన్న వదులుతాడు కానీ దొంగతనం చేయడు. ఎందుకు ఎందుకు చేయడోడు? అది తప్పు అని మనకి స్పష్టంగా తెలుసు. ఇది నిప్పు అని తెలుసు. నిప్పులో చేయబెడితే కాలుతుంది అని తెలుసు. అదే కదా మనం చేసిన పాపం కూడా మళ్ళీ తిరిగి మనల్ని హింసిస్తుంది అని తెలుసు. ఇప్పుడు చిన్న సుఖం కోసం చూసుకుంటే అప్పుడు కొన్నంత కష్టం వస్తుందని కూడా మనకి తెలుసు. స్పష్టత ఉంటుంది వాటి దగ్గర. ఏది ఎలా ఉందో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాడు. పాపాన్ని పాపంగా చూడగలుగుతాడు, పుణ్యాన్ని పుణ్యంగా చూడగలుగుతాడు, కష్టాన్ని కష్టంగా చూడగలుగుతాడు, సుఖాన్ని సుఖంగా చూడగలుగుతాడు. ఏమిస్తే ఏమొస్తుందో మనకి మ్యాక్స్ ఉన్నట్టు. రెండు నాలుగే, నాలుగు ఒక పాయింట్ ఎక్కువైనది లెక్క తప్పే, ఓ పాయింట్ తక్కువైనది లెక్క తప్పే. లెక్క తప్పిడు ఎప్పుడు వాడు, వాడు అంత కరెక్ట్గా ఉంటుంది. వాని వాని చూపు అంత సునిశ్చితంగా ఉంటుంది, వాని బుద్ధి అంత సునిశ్చితంగా ఉంటుంది. కాబట్టి సత్వగుణం ఉండేవాడు తప్పు చేసేకి ఇంపాసిబుల్, జరగదు, కష్టం, చేయలేడు. వాడు ప్రాణమన్న వదులుకుంటాడు కానీ దొంగతనం చేయడు. అదే రజోగుణం ఉందనుకో, వాడేం చేస్తాడు? ఏం చేస్తాడు? చూసుకుంటాడు. జోబిలో డబ్బులు లేవు, జోబిలో డబ్బులు లేవు అయితే నాకు అది కావాలా కావాలా, ఇట్లా ఇట్లా చూస్తాడు. ఎవడు లేడు, ఎవడు లేకుంటే ఏమి ఇబ్బంది లేదు. పోయి నాలుగు కాయలు తీసుకుంటాడు, తింటాడు, ఆకలి తీరింది, ఆకలి తీరితే ఊరికే ఉన్నాడు. మళ్ళీ ఎవరు మంచికి వస్తారనికి? పెనలాం పిల్లలు మంచికి వస్తారనికి? నా కొడుకుని అనుకుంటాడు, నా బిడ్డకు నా పిల్లలకిని అనుకుంటాడు, మూట కట్టుకుంటాడు. మళ్ళీ ఏమనుకుంటాడు? అవు పక్కన మా వదినింది కదా, మా అన్నయ్య ఉన్నాడు కదా, మా మామ ఉన్నాడు కదా, వాడి ఈడు అని అన్నీ వాడిని ఎత్తిన పరువు మొయ్యలేనంత మూట కడతాడు. అంటే అదే పాపం. అంటే ఏం పాపం అంటే ఏమి కాదు, మనం వాడంట వాడినా వాడంట ఈనా వాడంట ఒకరితో మొదలైంది మనకు అది శాంతాడంతయి. ఆ పాపం అంతా నెత్తికి ఎత్తుకుంటూనే ఉంటాం, మనకు అర్థం కాదు అది. అనుకోకుండా చేసుకుంటా ఉంటాం ఆ తప్పులు. అలా పాపాన్ని నెత్తికి మోస్తున్నాం. నా కొడుకు అంటాం, నా మనవడు అంటాం. ఎవడు మనవడు, ఎవడు కొడుకో, ఎవడు బంధువు, ఎవడు చుట్టమో ఎవరికీ తెలియదు. కానీ ఆ చేసిన పాపం మాత్రం వాళ్ళకి తీసుకుపోయి ఆ మామిడికాయలు ఇస్తే తింటారు, వాళ్ళకి ధనం సంపాదిస్తే తీసుకుంటారు, వాళ్ళు లచ్చినంగా వాళ్ళేమో లచ్చినంగా ఉంటారు. కానీ ఆ పాప కర్మ మాత్రం ఈ శరీరం వదిలినా పొద్దు, ఎంత వస్తే దాని బాధ మాత్రం మనమే భరించాల్సిందే. ఇంతమంది కారణమవుతారు పాపం గట్టించుకునేకేమో. అయితే మనవలు కాపాడేసా, మన మనకు దాన్ని మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక్కడున్నాడు. అది మన దరిద్రం. ఇప్పుడు ఎలా ఉంటుందండి మనం చేసే కర్మ? అంతా అంతా అజ్ఞానంలో చేస్తున్నాం. మనం సంపాదించిన సొమ్ముకు మన కొడుకు వారసుడు అవుతాడు, మన మనవడు వారసుడు అవుతాడు. అయితే మనం చేసిన పాపానికి ఎవరు వారసుడు అంట? ఎవరు వారసుడు? గాడిద మాతో వచ్చేస్తుంది, మామూలు కొడుకు కాదు. గాడిద మోసి అంత పాపం నెత్తికెత్తుకుంటాం. అయితే వచ్చిన సుఖాలు భోగాలు ఏమో, డబ్బులేమో, ఆస్తులేమో వాళ్ళు పంచేసుకుంటారు, బాగా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకేమో గాడిద బరువు నెత్తికెత్తుకుంటాం. ఇది ఇలా కర్మ చేస్తూనే వెళ్తున్నాం. జీవితం ఎన్ని జన్మలైందో ఇప్పటి వరకు మేము మోస్తూనే ఉన్నాం, మోస్తూనే ఉన్నాం, మోస్తూనే ఉన్నాం. దాని గురించి అవగాహన లేదు మనకు, అలా చేస్తూనే ఉన్నాం. అందుకే కృష్ణుడు అడిగినప్పుడు అంటాడు, గుణన కార్యం అంటే అదే. రజోగుణం ఉండేవాడైతే మూటగట్టి వాడు పాపాన్ని ఎత్తుకొని ఎత్తికిపోతాడు. వాడు ఎవడు లేకుంటే, ఏమీ ఇబ్బంది లేకుంటే, మంచి ఉంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళతో ఫైటింగ్ చేసేదో, లేకపోతే వాడు పొడుతాడో, నేను పొడితే నేను వాడు పొడుతాడు, ఈ ఆలోచన ఉంటుంది కాబట్టి వాడు అంత పెరిగిన యాక్షన్ తీసుకోడు. మంచి లేకపోతే ఈ పని బాగా సల్లుగా చేసేస్తాడు రజోగుణం ఉండేవాడు. అయితే తమోగుణం ఉండేవాడు ఎట్టుంటాడంటే, చూసినాడా ఇంకా పచ్చగ్గన పడితే పశువు ఎట్లయితే తోటలో పడిపోతుందో ఆ విధంగా కనపడిందే తడవుగా పోయి పీకుతాడు. అవతల వాడు తంతాడా పొడుతాడా, వాడు చంపుతాడా నేను చంపుతానా, లేకపోతే నన్ను తీసుకుపోయాడా లోపలేస్తారా, జన్మంతా ఏమవుతాననేది కూడా వాడికి తెలియకుండా దూరేస్తాడు. వానికి ఏమీ తెలియదు, వాడికి అటు పాపము పుణ్యము విశిక్షణ ఉండదు. మంచి చెడ్డ తెలియదు. ఇప్పుడు రేపు వచ్చే కష్టం కూడా వానికి తెలియదు. ఏదో బిర్యానీ పొట్లమును ఓ 1,000 రూపాయలు డబ్బులు ఇస్తా తాగేకి నువ్వు వాళ్ళ మనిషిని చంపైపోరంటే చంపేస్తాడు, పొడిచేస్తాడు. పొడిచేయడం మేము సులభమే, ఎంతసేపు ఉంటుంది ఊరికే అట్లా. కర్మ సులభంగానే ఉంటుంది, అతన్ని కడుక్కుండేది ఎంత ఉంటుంది.
ఇది ఆలోచన వానికి, ఎనికి ఆలోచన ఉండదు మళ్ళీ ఏమనేది. ఇప్పుడు జరిగేది మాత్రమే వానికి తెలుసు అంతే. ఇప్పుడు వాని లాభం ఏంది, నేను ఓ పోటీ వేస్తే ఓ బిర్యానీ పొట్లం 1000 రూపాయలు డబ్బులు తాగేకి బ్రహ్మాండంగా. ఈ తమోగుణ లక్షణం ఇట్లా, వాడి గుణాధిక్యతను బట్టే వాడు కర్మలు చేస్తూ ఉంటాడు, వాడు గుణాన్ని బట్టే వాడు నెక్స్ట్ జన్మలు కూడా ఉంటాయి. ఏ గుణం వృద్ధిలో ఉంటే ఆ గుణాన్ని బట్టే మళ్ళా జన్మ వస్తూ ఉంటుంది, ఆ కర్మ చేస్తూనే ఉంటాడు. ఆ గుణాన్ని అదే భగవద్గీతలో ఉంటాడు. చాలామంది జ్ఞానం ఉంటుందయ్యా ప్రపంచంలో, ఎంతోమంది జ్ఞానం ఉంటుంది. మన జ్ఞానం లేదా? ఎందుకు లేదు? మనకు లేదంటారా జ్ఞానము? జ్ఞానం లేకపోతే పాపం అంటే ఎవరికన్నా ఇష్టం అంటే చేతులు ఎత్తలేదంటే జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? మనకు ఉందా లేదా? జ్ఞానం ఉండబట్టే నాకు పాపం ఇష్టం లేదు అంటున్నాడు. అయితే జ్ఞానం ఉంది, మరి ఎందుకు తప్పు చేస్తున్నాడు? లోపల గుణానికి బందీగా ఉన్నాడు. ఆ గుణాన్ని గుర్తించి, ఈ గుణానికి నేను బందీ, ఈ గుణము నా పైన ఆధిపత్యం చలాయిస్తుంది, ఇదే నన్ను పాపం చేస్తుంది చేపిస్తున్నది నా గుణము అని తెలుసుకున్నాడు వాడు బయటపడతాడు. ఆ తెలుసుకున్నంత వరకు అది మన పైన అజమాయిషి చలాయిస్తూనే ఉంటుంది. అదే భగవద్గీతలు అంటాడు, ప్రకృతే క్రియమాణాన్ని గుణయ కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహిమితి మన్యతే అంటాడు. ప్రకృతి వల్ల పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సర్వకార్యములు జరుగుతుండగా అహంకారముచే వివేకశూన్యముగ మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. ఇప్పుడు చేసిన ప్రతి పని నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అని నెత్తికెత్తుకుంటున్నాం, కానీ మనం చేస్తున్నామా లేక వేరే అదృశ్య శక్తి ఏదైనా మన పైన అజమాయిషీ చేసి ఆ పని చేపిస్తుందా అని ఎంతమంది గుర్తించారంటారు? ఎంతమందికి తెలుసు అంటారు? అది భగవద్గీత చదివితే తెలుస్తుంది, భగవద్గీత వింటే తెలుస్తుంది. ఇప్పుడు మనమే చేస్తున్నాం అనుకున్నాం, చాలా నేను తప్పు చేస్తే కూడా మంచోళ్ళు కూడా తప్పు చేసినప్పుడు నేను చేసినాననే బాధపడుతుంటాడు, మంచి చేసినప్పుడు నేను చేసినాననే సంకలు గుద్దుకుంటుంటాడు. నీ మంచి కానీ చెడు కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావా, వేరే ఇతరమైనది ఏదైనా చేస్తూ ఉందా, దానికి బానిసై నువ్వు పావుగా మారావా అని ఎంతమంది గుర్తిస్తారు? చాలా స్పష్టంగా చెప్పాడు ఈ శ్లోకం చాలు, ఇక్కడ 2 శ్లోకాలు చెప్తాడు, ఈ 2 శ్లోకాలు చాలు, వాడు జన్మదండ్యం అయిపోతుంది. ఎంత జ్ఞానం అంటే, అజ్ఞానం అంటే అది వేరు విషయం. జ్ఞానం లేనప్పుడు ఇప్పుడు నేను చెప్తేనే తమోగుణం అని జ్ఞానం ఉండదు. వాడు తప్పు చేసినా ఒక రకం పర్వాలే, ఎందుకంటే వాడు తెలివి చేసిన లెప్ప అనుకోవచ్చు. వాడి గుణాన్ని వాడి తప్పు ఒప్పు అనికి తెలీదు, తప్పు ఒప్పు అనే ఆలోచన ఉండదు వాడికి, ఏదో చేసేస్తాడు. అయితే ఆ రజోగుణం ఉండేవానికి తప్పు ఒప్పు తెలుస్తుంది, తెలిసి కూడా తప్పు చేస్తుంటాడు. ప్రకృతే క్రియమాణాన్ని గుణయ కర్మాణి సర్వశః అహంకారావి మూఢాత్మ కర్తాహిమితి మన్యతే అంటాడు. ప్రకృతి వల్ల పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సర్వకార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేకశూన్యముకు మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. ఆ గుణాల ద్వారా ఈ సర్వకర్మలు జరుగుతూ ఉంటే ఆ కర్మలను నేను చేస్తున్నాను అని తన నెత్తికెత్తుకుంటున్నాడు. అది ఎంత ఏమంటుంటాడు, ఎంత ఇక్కడ అజ్ఞానం అనేది వేరే శ్లోకం వేరే చోట మళ్ళీ చెప్తాడు. సదృశం చేస్తే స్వశాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని గ్రహిం కిం కరిష్యతి అంటాడు. ఎంత జ్ఞానవంతుడైనను స్వభావమును అనుసరించే ప్రవర్తించును, భూతజాలములన్నీ ప్రకృతి బద్ధములే, స్వభావం అనుసరించే ప్రవర్తించును కానీ విరుద్ధముగా మెలగవు, అటు ఆడ బాహ్య నిరోధం ఎట్లుపకరించును అంటాడు. బయట నిరోధించాలి. ఇంతమందిసార్లు తప్పులు చేసామో, ఎన్నిసార్లు కష్టాలు వచ్చాయో, కష్టం వచ్చినప్పుడు ఈ కర్మతో నాకు కష్టం వచ్చింది అనుకుంటున్నాము, మళ్ళీ తిరిగి అదే తప్పు చేస్తున్నాం. ఈ కర్మ వల్లే ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ కర్మను అనుభవిస్తున్నానని చెప్పుకుంటున్నాం, మనకు మనమే చెప్పుకుంటున్నాము, మళ్ళీ తిరిగి అంటే అప్పటికి దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానవంతుడైనంటే ఆత్మజ్ఞానం కాదు, దానికి పరిజ్ఞానం ఉంది. ఆ విషయ పరిజ్ఞానం మనకుంది, ఆ విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మళ్ళా తిరిగి అదే తప్పు చేస్తున్నాం. ఎందుకు? మనం స్వతంత్రులం కాదు. స్వతంత్రులం అయితే మనం తప్పు చేసే అవకాశమే లేదు. స్వతంత్రులం అంటారా కాదంటారా? భగవద్గీతలో ఈ శ్లోకం బాగా శ్రద్ధగా వినండి, నేను చెప్తా. సదృశం చేష్టతే స్వశాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతం యాంతి భూతాన్ని నిగ్రహిం కిం కరిష్యతి అంటాడు. ఎంత జ్ఞానవంతుడైనను స్వభావం అనుసరించే ప్రవర్తించును, అంటే లోపల గుణాన్ని బట్టే ప్రవర్తిస్తాడు.
భూతజాలములన్నీ ప్రకృతి బద్ధములే, మొత్తం సృష్టి మొత్తం ఆ గుణాన్ని అనుసరించే సృష్టి జరుగుతుంది, నడుస్తుంది. ఎక్కువ ప్రతి మనిషి ఏ వాళ్ళ లోపల గుణం ఏది ఉంటే దానికి కట్టుబడే వాడు పనిచేస్తున్నాడు. భూతజాలములన్నీ ప్రకృతి బద్ధములే, మనిషిని మాత్రమే చెప్పలే. కుక్క మరిగిందంటే అది బహు అంటే ఇక్కడ బహు అంటుంది. ఎందుకంటుంది? అది తప్ప ఒప్ప ఎందుకు మరుగుతుంది అని ఆలోచిస్తుందా? బహు అంటేనే బహు అంటుందా? అది గుణం, గుణానికి లోబడి ఉన్నాయి. ప్రతి జీవి కూడా గుణానికి లోబడి ఉంది అంటాడు భగవానుడు ఇక్కడ. ఆ గుణానికి లోబడి పనిచేస్తున్నాడు. అయితే చేసిన ఆ గుణానికి లోబడి పనిచేస్తున్నాడు కానీ ఆ గుణానికి లోబడి నేను పనిచేశాను అనుకోలే, నేనే చేస్తున్నాను అని భావిస్తున్నాడు అర్జున అంటాడు. ప్రకృతి గుణములు ఎంత జ్ఞానవంతుడైనను తన స్వభావం అనుసరించే ప్రవర్తించును. భూతజాలములని ప్రకృతి బద్ధములే, స్వభావం అనుసరించే ప్రవర్తించును కానీ విరుద్ధముగా మెలగవు. అట్టి ఆడ బాహ్య నిరోధం ఎట్లుపకరించును. మళ్ళీ నీకు పాపం చేస్తే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇంక నుంచి పాపం చేయకూడదు అనుకుని నువ్వు బయట పాపం చేయకోకుండా నువ్వు ఎంత ప్రయత్నిస్తే కానీ బయట విషయాల్లో బయట ఈ పాపం చేయకూడదు అని నువ్వు ఎంత దాని నుంచి విరమించుకుంటే కానీ నీ వల్ల అవుతుంది అంటాడు. అవుతుందా అవదా? ఇక్కడ ఒక ధర్మస్ అద్భుతమైనటువంటి మర్మము, ఇక్కడ ఒక మర్మాన్ని ఇచ్చాడు. ఈ మర్మాన్ని తెలుసుకోలేక మనం ఇంతవరకు ఆ రూట్లోనే పోతున్నాం. ఎక్కడ మనము స్విచ్ ఎక్కడ ఉందో అక్కడ ఆఫ్ చేయడం లేదు. ఇప్పుడు రైలు ఇంజన్ ఉందనుకో, వస్తానంటే 10 మంది పోయి అటు ఆనుకొని నిలబెడదామంటే ఏమవుతుంది? 10 మందిని వేసి తన చక్రాల కింద నుగ్గునుగ్గు చేసి ముందుకు వెళ్ళిపోతుంది. అంటే దాన్ని ఆపేకి సాధ్యం కాదా? బయట బాహ్యంగా ఆపచ్చా? మన బాహ్య బలంతో ఆపేకి అవకాశం ఉందా? రైలు ఇంజన్ లేదా? 10 మంది కలిసికట్టుగా మనం ప్రయత్నించినప్పటికీ రైలు ఇంజన్ ఆపగలుగుతామా? మరి ఆపే శక్తి లేదంటారా? దాన్ని ఎలా ఆపచ్చు? లోపల ఒక స్విచ్ అనేది ఉంది. ఆ స్విచ్ చిటికిన వేలతో కొడితే కూడా అంత రైలు ఇంజన్ను కూడా ఆపచ్చు. ఆ కెపాసిటీ మనకు కూడా ఉంది. అంటే ఆ స్విచ్ ఏందో మనం తెలిసల్ల ఆ దాని వైపు పోలే మనం. ఇప్పుడు లోపల అది ఒకటి ఉంది అనేది కూడా మనకు తెలీదు. చాలామందికి అది ఉందని తెలిస్తేనే మనకి దుఃఖం లేదు, బాధ లేదు. విముక్తి అప్పుడు కలుగుతుందంటే నీ లోపల మూలంలో ఎక్కడుందో నీ మూలాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడే నీకు ఆ స్థితి ఉంటుంది. అదే భగవద్గీత చెప్పేది. ఇప్పుడు భగవద్గీత మన కర్మేమో, భగవద్గీత చెప్పేవాళ్ళు కూడా బాహ్యమైన విషయాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మన భాషే చెప్తున్నారు, కానీ వాస్తవాన్ని చెప్పేవాళ్ళు అరుదుగా ఉన్నారు. అందుకే భగవద్గీత అంటే ఉపనిషత్ సారం, అది సామాన్య మానవుడి నుంచి వేద పండితుల వరకు అర్థం కాదు అంటాడు. ఒక ధ్యానికి మాత్రమే అర్థం అవుతుంది అంటాడు. అంతర్ముఖ దృష్టి కలిగిన వానికి మాత్రమే అర్థం అవుతుంది. ఎందుకంటే అది లోపల ఉంది, నువ్వు బయట వెతికితే ఎక్కడ దొరుకుతుంది? పండితులంతా బయట వెతుకుతారు కానీ లోపల వెతకరు. ఇప్పుడు దుఃఖము, ఇవి ఈ పని చేయొద్దండి దుఃఖం రాదు, ఆ పని చేయొద్దండి దుఃఖం రాదు, ఇది చేసుకోండి సంతోషం, అది చేసుకొని మీకు భోగం వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉండరు. ఆ సుఖము దుఃఖానికి అతీతంగా అది ఎక్కడ పుడుతుంది, దాని మూలం ఏంది, ఎలా రెండింటినీ నేను ఆఫ్ చేసి నా స్థితిలో నేను ఎలా ఉండాలి అని తెలుసుకునే జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక వేత్తలకే ఉంటుంది కానీ, అంటే అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి వాళ్ళకు ఉంటుంది కానీ బాహ్య దృష్టి కలిగిన వాళ్ళకి ఆ స్విచ్ కనపడే అవకాశమే లేదు. రైలు ఇంజన్ చుట్టూరా బయట అంతా తిరిగి ఎక్కడ తడుముకున్నా నీకు ఆ స్విచ్ కనపడదు. ఎక్కడ పోతే కనపడుతుంది? దాని లోపలికి ప్రవేశించి వెతికితే కనపడుతుంది. లోపల వెతికితే కనపడుతుంది కానీ బయట వెతికితే కనపడుతుంది దానికి మూలం. ఇది మనకు అర్థమా? ఇది ఈ జ్ఞానం అర్థమయ్యేంతవరకు మనకు అర్థం కాదు. భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది, అయినా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఎంతమంది ఉంటారు? ఇది అర్థమైతే అయిపోయింది. మరి ఎలా స్విచ్ కనుక్కోవాలి మనం? మనం ఆ స్విచ్ ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే మన లేక మనం ఎలా ప్రవేశించాలని తెలియాల. ఎలా? ఎవరైనా ఒకరైనా సమాధానం చెప్తారా? ఆ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అంటే మన కష్టం కానీ సంతోషం కానీ దుఃఖం కానీ దాటి వాటికి అతీతంగా ఉండగలిగినటువంటి స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని మనం ఎలా గుర్తించాలంటారు? ధ్యానం అంటే ఆ సమానత్వమే ఎట్లా అంట? అది ఊరికే సమానత్వం మనం మాటలు చెప్పుకుంటే కాదు. అది ఎలా గుర్తించాలి అంట? మన లోపలుండే ఆ స్థితిని, అంటే ఆ మూలం ఎక్కడుంది అని మనకు ఎలా తెలుస్తుంది? అక్కడే స్విచ్ ఉంది, అక్కడ మనం దాన్ని నియంత్రించవచ్చు. అంటే దాన్ని నేను ఇంతవరకు చెప్పానే ప్రకృతి వికృతి రెండు చెప్పా. వికృతిలో
నీకు అధికారం ఉంది, అధికారం అక్కడికి వెళ్ళి నువ్వు నీ అధికారాన్ని చలాయిస్తే నువ్వు హ్యాపీగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటావు. నువ్వు కావాలంటే వస్తుంది సుఖమైన దుఃఖమైన, నువ్వు కావ నీ పర్మిషన్ లేకుండా అది బయటకు వచ్చే క్వశ్చనే లేదు. అసలు ఆ శక్తి ఉత్పన్నమే కాదు, కష్టానికి సుఖానికి సంబంధించిన బాధకు సంబంధించిన ఆ శక్తి ఉత్పన్నం అవ్వాలంటే నీ పర్మిషన్తోనే అది బయటకు వస్తుంది. ఆ శక్తి కూడా నీ భావం జోడిస్తేనే వస్తుంది. నువ్వు భావం జోడించలేదనుకో రాదు. దాన్ని ఎలా చేయాలి? ఎలా చేస్తే మీరు గుర్తిస్తారు ఆ బా ఆ దాన్ని ఆ మూలాన్ని ఎలా గుర్తించగలుగుతాం మనము? ముక్కు మూసుకుంటేనా? ముక్కు మూసుకుంటే చచ్చిపోతాడు. అదే అంతర్ముఖం ఎలా కావాలి? చాలామంది అంతర్ముఖము అంతర్ముఖము అంటారు. అంతర్ముఖం అంటే ఎలా కావాలి? అంతర్ముఖం అవ్వడం అంటే ఏది? చాలామంది అంతర్ముఖం కావాలి అంటుంటారు, మాట మాత్రమే తెలుసు మనకు. ఆ అంతర్ముఖం ఎలా కావాలి ఫస్ట్ చెప్పండి నాకు. అది కళ్ళు మూసుకుంటే అంతర్ముఖం అవుతుంది. కళ్ళు మూసుకునే బహిర్ముఖంలోనే ఉండేవాళ్ళు కొల్లకు దండిగా ఉండరు. కళ్ళు మూసుకొని మనము రాత్రి అంతా నిద్రపోతున్నాం సార్, కళ్ళు మూసుకొని. నేను అంతర్ముఖమైనావా? బహిర్ముఖంలోనే ఉందే. ఎలా అంత ఆ స్విచ్ మనకేమో తెలిసిందా? ఇప్పుడు మా బాగా గాఢ నిద్రలో పోయి మన స్వరూపంతోనే మనం ఉంటున్నాం. అక్కడ కూడా మనము విస్మృతిలో ఉన్నాం, స్మృతిలో లేం. ఎరుకంటే మేడం ఫస్ట్ ఎరుకంటే, ఎరుక అనే పదానికి అర్థం తెలుసా? ఎరుక అంటే ఏమి తెలుసా? ఏదైతే నువ్వో దాన్నిగా పరిపూర్ణమైన గమనంతో దాని పట్ల పరిపూర్ణమైన గమనం కలిగి ఉంటే దాన్ని ఎరుక అంటాడు. అంటే నువ్వు ఆత్మను అని అంటాం మనం. మనం ఆత్మలమే. ఆత్మ అనేటటువంటి పరిపూర్ణ గమనం మనకు ఉన్నప్పుడు దాన్ని ఎరుక అంటారు. ఆ ఎరుకలో ఉన్నప్పుడు బాధ లేదు, భయం లేదు, దుఃఖం లేదు. ఎందుకంటే నువ్వు శాశ్వతి నువ్వే. నీకు అర్థమైన తర్వాత నువ్వు అశాశ్వతమైన దానికి ఏమొస్తే నీకు బాధ ఉంది, ఏం పోతే నీకు బాధ ఉంది. ఈ ప్రపంచంలో ఉండే ఐశ్వర్యం అంతా నాది అనుకుంటావు, కానీ అనుకోడు భ్రమ అని తెలిసినప్పుడు అది పోతే నీకు బాధ ఏముంది? అది పోతుంది, వాస్తవంగా పోతుందే పోదా? మనం ప్రపంచంలో ఎన్ని సంపాదించినా ఒక్కనాడు పోయే టైం అయితే ఒకటి వస్తుంది, గుర్తుంచుకోండి. అది తెలుసా అందరికీ? ఆ సత్యము తెలుసా తెలీదా? ఏం సంపాదిస్తే పోతుంది? ఏం సంపాదిస్తే అనేది కాదు, నీకు మొత్తం ఈ భూమి మీద ఏవైతే నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తులు పాస్తులు, నీ ధనము, నీ పేరు, ప్రతిష్ట మొత్తం ఏకంగా ఒక్క ఏటో తుడుచుకుపోతుంది మొత్తం. ఒకే ఒక్క ఏటో. ఏమేటు అది? చావు అనే ఒక ఏటు వేసిందంటే నువ్వన్నీ అవన్నీ ఆ వైపు, నువ్వేమో ఈ వైపు. నీకు దానికి ఏమి సూది మనంతా కూడా తీసుకోలేవు. మళ్ళీ దాంట్లో నుంచి తీసుకునే అవకాశాలే లేవు నీకు. అది అందరికీ తెలుసా? తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. మరి ఎందుకు ఏడుతున్నాము? మనకు ఉండే దాంట్లో ఏదన్నా ఒక కోటి రూపాయలు ఉంటే లక్ష రూపాయలు పోతే కొయ్యో మొర్రో అంటున్నామే ఎందుకంట? ఓసారి అన్నీ పోతాయి కదా, పోయేటప్పుడు ఎప్పుడైనా పోయేటప్పుడు కట్టకట్టుకొని పోతాయి. ఈ పోతు ఒకటి పోతే నష్టం వచ్చింది లేని ఎందుకు ఈజీగా తీసుకోలేకపోతున్నాం ఎందుకంట? మాట అయితే ఉంది కానీ ఎరుక అయితే లేదు. ఎరుక అంటే అది మేడం. ఆ ఎరుక అంటే ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి. ఆ క్షణంలో కూడా ఏమాత్రం భ్రమకు లోనుగా ఎరుకు ఉండేవాళ్ళం. ఎరుక లేకపోతేనే భ్రమకు లోనైతాం. అంటే దాంట్లో ఏదో పది కోట్లు సంపాదించినవాడిని కూడా 10 లక్షలు పోతే ఏడుస్తున్నాడంటే కారణమా? ఎరుక లేకపోవడం వల్లే. ఎప్పుడైనా పోయేది పోతుంది. అది మనం పుట్టినప్పుడేం లేదు, అది వచ్చింది. ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా పోతుంది. ఒకవేళ అప్పుడిని ఇప్పుడిని పోయి 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 లాస్ట్కేమో సావు అనేటేసినప్పుడేమో మొత్తం అని ఉడుచుకొని వెళ్ళిపోతాయి, కట్టగట్టుకొని పోతాయి. ఆ సత్యం మనకు అందరికీ తెలుసు, తెలియదంటారా? అందుకే ఎంత జ్ఞానవంతుడైనను స్వభావం అనుసరించే ప్రవర్తించును. అంటే మనం ఏది కప్పుతాంది, మన గుణం కప్పుతాంది. ఆ గుణాలే కలయికే మాయ. సత్వరజస్తమో గుణాలు మూడు ఉన్నాయి, వాటి కలయికనే మాయ అంటారు. మన గుణాలే మనకు మాయ. మాయ అంటే అదేం సపరేట్గా ఎక్కడి నుంచి రాదు. అంటే మనం ఒక అలవాటు చేసుకున్నాం బలంగా, అలవాటుకు లోనైపోయాం. జన్మ జన్మలుగా అలవాటులోనే తిరుగుతూ ఉన్నాం. ఇది అలవాటు అని అవగాహన రాలే మనకు. అలవాటులోనే జీవిస్తున్నాం కానీ అవగాహన వచ్చినాడు అలవాటును వదిలేసి అవగాహనలో ఉంటాం. అవగాహనలో ఉంటే మనకి ఏ బాధ ఉండదు, దాన్ని ఎరుక అంటారు. అలవాటుకి చిక్కుతున్నాం ఇప్పుడు. ప్రతిదీ మన గుణం అంటే ఏమి కాదు, మనము పూర్వజన్మ జన్మ జన్మల నుంచి వచ్చిన గొప్ప అలవాటు ఏదైతే ఉందో అలవాటే నిన్ను నడిపిస్తూ ఉంది. ఇప్పుడు తిన్నే అలవాటుతో తింటున్నాం, నడిచిన అలవాటుతో నడుస్తున్నాం, మాట్లాడిన అలవాటుతో మాట్లాడుతున్నాం. ఏది మనం స్వతంత్రంగా చేస్తున్నామంట?
అనుకుంటున్నాం మనం ఏందో స్వతంత్రంగా చేస్తున్నామని. గుణాలకు లోబడి ఉన్నంత వరకు వారు స్వతంత్రుడు కాదు, పరతంత్రుడే. ఇప్పుడు ఈ మేడం ఉందనుకో, ఒక బంగారు సొత్తు కావాలా అనుకుంది, మేడం చేపించుకోవాలా అనుకుంది. సొత్తు చేపించుకోవాలనుకున్నప్పుడు నేను ఒకదాన్ని అయితే ఆ డిజైన్ కరెక్ట్గా గుర్తుపడతాను, లేకపోతే దాన్ని నేను ఏదైనా పొరపాటు పడతానని ఈ మేడంతో పాటు ఒక నలుగురు మేడంని పిలుచుకొని పోయింది బంగారు షాప్కు. పోయింది, 10 డిజైన్లు చూపించుకుంది, 10 డిజైన్లు చూపించారు వాళ్ళు. 100 చూపిస్తారులే, 10 ఏమి ఇప్పుడు పెద్ద పెద్ద అంగళ్ళకి పోతే 100 డిజైన్లు చూపిస్తారు. చూసింది, చూసి 100 డిజైన్లలో ఒక డిజైన్నే ఈ నలుగురు మెప్పుతో తెలుసుకుంది. ఈమె కూడా హృదయపూర్వకంగా ఆ డిజైన్ నచ్చింది, చాలా అద్భుతంగా ఉంది, ఎంత మంచి డిజైన్ దొరికింది నాకు ఈ పొద్దు అని చెప్పి అనుకుంది. ఏమి అనుకుంది, వా ఈమె ఫ్రెండ్స్ కూడా చాలా అద్భుతమైన డిజైన్ అని చెప్పారు, నచ్చింది తీసుకున్నది. డబ్బులు ఇచ్చేశారు, చేయమని చెప్పారు, పలానా రోజు రమ్మంటే పోయింది చూసుకుంది. చూస్తానే ఈమె చెప్పింది దాంట్లో, ఆ పేపర్లో చూసిన దానికంటే దాంట్లో సొత్తు తయారైన తర్వాత ఇంకా అద్భుతంగా అనిపించింది, చాలా బాగుంది అనుకుంది. ఆ సొత్తు చూస్తానే అబ్బా అనిపించింది. అయినా ఆ సొత్తు ఎంత అందంగా ఉన్నా ఈ శరీరం మీద పడితే ఎట్లుంటుందో చూసుకోవాలని ఉబలాటం కూడా ఉంటుంది కదా మనిషికి. ఓసారి మెల్ల వేసుకుంది, అద్దం మీద నిలబడింది, అద్దం ముందు నిలబడితే అపరలక్ష్మిలా కనపడింది. అబ్బా లక్ష్మీదేవి ఆడో ఉంటుందంటారు, ఇదే ఉంది అనుకుంది, తను తానే పొగుడుకుంది, బాగా అద్భుతంగా ఉంది అనిపించింది. అనిపించింది, హ్యాపీ అయింది. ఈ హ్యాపీనెస్ ఇట్లే నిలబెట్టుకుంటుందా, ఏమైనా పొగొట్టుకునే కూడా అవకాశం ఉంది అంటారా? ఎట్లా పొగొట్టుకుంటుంది? నలుగురు మెచ్చినారు, ఈమె మెచ్చింది, అన్నీ చేసింది, అద్దం ముందు చూసుకుంది, తీసుకుపోయి బేరోలో పెట్టి నాకు అవసరమైనప్పుడు నేను వేసుకుంటాలి అనుకుంటుందా, లేదంటే మళ్ళీ ఆటికైనా పోవాలని ఆలోచిస్తుందా? ఎక్కడ పోతుంది? పెళ్ళి లేవనుకో, ఏదో గుడో గోపురమో చూసుకుంటుంది. పాపం గుడికైతే దినం ఎవరెవరు వస్తా అంటారు కదా, ఆడెవరో ఒకరు కలిసల్లా దాన్ని మెచ్చుకోవాలా, గుడో గోపురమే చేసుకొని మెచ్చుకుంటుంది. పోయినారనుకో, ఆడెవరు సోళ్ళ నీ సొత్తు, బ్రహ్మాండంగా ఉంది, నీకు అద్భుతంగా అనుకుంటావు, నేను అద్భుతంగా కనపడతాను అనుకుంటావు, ఆడెవరు గుర్తించలేదనుకో, నీకు ఎత్తేమి సంతోషంగా ఉంటావా దుఃఖంగా ఉంటావా? వెంటనే ఏదో ఒక ఆ వేదన, ఏమి చూడలేదే, ఇంత మంచి ఇంత డబ్బులు పెట్టి ఇంత మంచి డిజైన్ చేసుకునే చూడలేదే, ఇలా అలా చూపించుకుంటా, అలా ఇలా చూపించుకుంటా, అల్లాడించుకుంటా చూస్తానే ఎవరు పట్టించుకోలేదనుకో, ఏమి లోపలికి పడిందే, బయటికి తీసుకొని పైకి వేసుకొని చూపించినా కనపడలేదనుకో, ఎవరు కనపడలేదు, ఇట్లేమన్నా ఊగితే ఏమన్నా కనపడుతుందేమని అట్లా ఇట్లా ఊపి చూపించి, ఎప్పుడు సొత్తు చేపించినట్టుందే, ఎప్పుడు చేపించినా కొత్తదా అన్నారనుకో. అప్పుడు కొత్తది అంటే చూసి డిజైన్ చూసామే, ఏమి డిజైన్లు వచ్చినా ఇప్పుడు చేపించినావా, ఎట్లా డిజైన్లు వచ్చినా, పోయి పాత డిజైన్లు అన్నాడనుకో, ఇంకేం గతి, ఏం గతి అవుతుంది మేడం? అంటే నువ్వు ఇప్పుడు నీ స్వతంత్రత నీలో, నువ్వు స్వతంత్రురాలువా పరతంత్రురాలువా అని చెప్పేదానికి చెప్పిన నీ కథ. నేను మనం స్వతంత్రులమా పరతంత్రులమా అంట, మనకు నచ్చింది మనం మెచ్చినాము, మెచ్చి నచ్చి చేపించుకునేటువంటి దాన్ని మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది, అయితే ఎవడో పనికిమాలలోడు వచ్చి అది బాగలేదు అని మాత్రం చేత మనలో వేదన కలుగుతుందంటే మనం అస్వతంత్రులమా స్వతంత్రులమా? ఇక్కడ అదే ప్రతి మనిషి, నీ స్వతంత్రుడే ఏమైనా, నీ సంతోషానికి దుఃఖానికి నేను స్వతంత్రుడైతే నీకెందుకు బాధ కలుగుతుంది? దాన్నే గుణము అంటారు. ఎందుకంటే ఈ గుణాలను గురించి భగవద్గీతలో ఎవరైనా తెలుసుకుంటే భగవంతుని పొందడమే కష్టం కాదు సార్. చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుని పొందడానికి ఎన్ని చేయాలో ఏం చేయాలో ఏమి లేదు, ఆడ భగవంతుని పొందడం ఏమీ లేదు. నీ గుణాలను నీకు అడ్డం తొలగినాయనుకో, నీకు భగవంతుడు సాక్షాత్గా ఆడే కనపడతాడు. అనుభూతి సాక్షాత్గా ఉంది, భగవంతుని అనుభూతి ఉంది, భగవంతుడు ఎక్కడ దూరంగా లేడు, భగవంతుని కోసం వెతకాల్సింది లేదు. అది అడవి తిరిగితే లేదు ఆకాశంలో తిరిగి, అదే యోగవేమని అంటాడు, అడవి తిరిగి చెక్క ఆకాశమన లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, వడలు శుద్ధి చేసి ఎడైని చూడరా విశ్వదాభిరామ వినురవేమా అంటాడు. చాలా స్పష్టంగా చెప్పాడు, యోగవేమన్ లాంటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు, చాలా మాట వాళ్ళైనా కూడా చాలా భాష మాత్రం చాలా స్ట్రైట్గా చెప్పాడు.
అంతరంగమందు ననువుగా ఆశోదింప దళపదళప ముక్తి తనకు గలుగు, బాహ్యరంగమందు భాషింపజలిగిన విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీ మనస్సులో ఆ గుణాల ద్వారా జరిగే సంకల్పాలను ఆపుకో అంటాడు. మనసులోని ముక్తి మరి ఒక చోట వెతుకుబోవువాడు వెర్రివాడు, గొర్రె చంకన పెట్టి గొల్ల వెతుకు రీతి విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఇక్కడ పెట్టుకొని భగవంతుని ఎక్కడెక్కడో వెతుకుతున్నావురా ఇర్రోడా, ఈడు చూసుకో నీ గుణాలను తొలగించి నీ గుణాలు అడ్డంగా ఉన్నాయి. సూర్యుడిదే ఉన్నాడు, మేఘాలు అడ్డం ఉన్నాయని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంతే. అవి మేఘాల్లో ఉన్నాయి, మేఘం చెదిరిన క్షణంలోనే సూర్యుడు కొత్తగా వచ్చాడా? అప్పుడేమని లేకుండా పోయాడా? మేఘాలు ఉన్నప్పుడు, మేఘాలు ఉంటే నీకు కనపడలే. అదేవిధంగా మనలోనూ ఉన్నాడు, ఆ గుణాలు కప్పినాయి. ఒకటి పల్చట మేఘం ఉంటుంది, ఒకటి మధ్య రకంగా ఉంటుంది, ఒకటి దట్టమైన మేఘం. దట్టమైన మేఘం వచ్చినప్పుడు సూర్యుడు అస్సలు కనపడడు. అదే కొంచెము మధ్య రకంగా ఉన్నప్పుడు ఆడు సూర్యుడు ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. అదే పల్చట మేఘం ఉందనుకో దాని తేజస్సు కూడా బయటికి కొంతవరకు వస్తూ ఉంటుంది, మేఘమే లేదనుకో స్ట్రైట్గా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఈ మూడు గుణాలు ఆ కప్పి ఉంచాయి భగవంతుని, ఆ భగవత్స్థితిని. మనం భగవంతులమే, మన స్వరూప స్థితిని కప్పిపెట్టాయి అంతే. అవి చెదిరినాడు, వాటిని దాటినాడు మనకు సాక్షాత్గా మనమే భగవంతులం. అప్పుడు కొత్తగా భగవంతుడు అనేవాడు కూడా ఎవడూ లేడు. ఈ గుణాలని దాటాలి. అదే భగవద్గీతలో అదే చెప్తాడు, గుణము దాటిన తర్వాత గుణాతీతుడు నువ్వే అని నీకు తెలుస్తుంది. ఇంక మళ్ళీ గుణాతీతుడిని వెతుక్కునే పనే లేదు. గుణాతీతుడు అంటే ఎక్కడో ఉంటాడు, సింహాసనం మీద కూర్చో ఉంటాడు, ఆయన మనకు దర్శనమిస్తాడని మనకు మనమే దర్శిస్తాం, మనమల్ని మనమే దర్శించుకుంటాం. అయిపోయింది, మనమే భగవంతుడు. ఇంక మనకంటే వేరే భగవంతుడు ఎవడు అనిపించాడు. ఆ భగవత్స్థితిని పొందాలంటే మనం చేయాల్సిన కార్యం ఏమంటే మన గుణాలను మనం గుర్తించాలి. మన గుణాలను మనం గుర్తిస్తే గుణాలను దాటుతాం. దేన్నైనా మనం దేని గురించి తెలుసుకుంటామో దాన్ని దాటిపోవడం ఖాయం. దేన్నైనా సరే నువ్వు తెలుసుకున్న తర్వాత దాన్ని దాటుతాం మనం. అది తెలియనంత వరకు దాంట్లోనే తిరుగుతూ ఉంటాం, గానికి కట్టిన పశువు మాదిరి అలా దాంట్లోనే ఆ చట్రంలోనే తిరుగుతూ ఉంటాం. గుణాతీతుడు కావాలి, గుణాలని దాటాలి. అంతవరకు మనం స్వతంత్రులు కాదు, పరతంత్రులమే. అదే చెప్తాడు ఇక్కడ, ఏం చెప్తాడు, ప్రకృతి గుణముల వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములనే సర్వకార్యములు జరుగుతుండగా అహంకారముచే వివేకశూన్యముగ మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలంచుతున్నాడు అంటాడు. ఇక్కడ గుణాలే బంధిస్తున్నాయంటాడు. ఆ గుణాలను ఎలా దాటాలంటే ప్రకృతి గుణముల కంటే కర్మల నర్చు కర్త వేరొకడు లేడని, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యచ్చ వరం వేత్తి మద్భావం సోది గచ్చతి అంటాడు. ప్రకృతి గుణముల కంటే కర్మల నర్చు కర్త వేరొకడు లేడని ఎరిగి గుణములకు అతీతుడుగు ఆత్మను తెలుసుకున్నచో అట్టివాడు నా భావమును పొందుచున్నాడు, అనగా పరమాత్మ స్థితిని పొందుచున్నాడు అంటాడు. ఆ గుణాలే, ఈ గుణ విషయాలే మమ్మల్ని ఈ కర్మలన్నీ చేయిస్తున్నాయి. కానీ గుణాతీతుడైనటువంటి వా నాకు సంబంధము లేదు అని ఆ గుణాలను ఎప్పుడైతే గుర్తించి వాటికి సాక్ష్యం అయిపోతావో ఆ క్షణంలోనే నువ్వు ఆత్మజ్ఞానం అయిపోతావు. ఏ క్షణంలో ఆత్మజ్ఞానం అయిపోతావో ఆ క్షణంలోనే పరమాత్మ జ్ఞానం కూడా నీకు బోధపడుతుంది అంటాడు. నాకు నీకు తేడా లేదు అంటాడు. ఇంకా తేడా ఎక్కడుంది? నేను నువ్వు లేదు, రెండు లేవాడా? ఆ స్థితి కలిగినాడు, నీకు అర్థమైపోతుంది సింపుల్గా. అయితే మనము దాన్ని పొందే చేయాల్సిన సాధన ఏంది? ఇన్ని చెప్పుకునే లాస్ట్ కేటగిరీ అవ్వాలా, దాన్ని ఏ విధంగా గుణాతీతులం అవ్వాలా. ఇక్కడ ఇది మనకు పాయింట్, మెయిన్ పాయింట్. దాన్ని వ్యతిరేకిస్తే పొందుతామా? గుణాలను వ్యతిరేకిస్తే పొందుతామా? లేదా గుణాలతో అనుకూలిస్తే పొందుతామా? దానికి అనుకూలంగా ఉండింది దాన్ని దాటచ్చా, దాన్ని వ్యతిరేకించి దాటచ్చా, దాంతో యుద్ధం చేసి దాడతామా, దానికి సరెండర్ అయి దాడతామా? గుణాలకు సరెండర్ అయి దాడతామా, లేదా దాన్ని దాంతో యుద్ధం చేసి దాటచ్చా? రెండిటి వల్ల సాధ్యం కాదు. వ్యతిరేకించినా సాధ్యం కాదు, సరెండర్ అయినా సాధ్యం కాదు. గుణానికి భగవంతునికి నీ స్వరూపానికి నీకు సరెండర్ కావాలి, కానీ దానికి సరెండర్ అయిందంటే అయిపోయింది. నీకు కావాల్సిన ఇంకా నడిపిస్తుంది, కావాలంటే అంత
లేదా వ్యతిరేకించిన దాంతో యుద్ధం చేయాల్సిందే కానీ అప్పుడు గెలుపు అనేది ఉండదు. మాయ, మాయను గెలచడం సాధ్యం కాదు. ఎక్కడ మాయకులో నా మాయ అంటాడు. దైవీహేష గుణమై మమ మాయా దురత్యయ మామేవే ప్రపద్యంతే మాయామేతం తరంతతే అంటాడు. దైవ సంబంధమైనది త్రిగుణాత్మకమైనది నా యొక్క మాయను దాటట కష్ట సాధ్యము. ఎవడు నన్నే శరణ పొందుచున్నాడో వాడు నా మాయను దాటివేయగలడు. నన్ను శరణ పొందుచున్నాడో అంటాడు కానీ నా గుణాలను శరణ పొందితే అనిలే. అక్కడ గుర్తుపెట్టుకొని మళ్ళీ పొరపాటు పడతారు. ఇక్కడ సరెండర్ అయ్యేది మనకు మనం కాదు, మన గుణాలకు కాదు. గుణాలకైనా మనకు ఇబ్బంది, గుణాలతో వ్యతిరేకించిన ఇబ్బంది. ఆత్మజ్ఞానం పొందాలంటే విషయాశక్తి కాదు, విషయ విరక్తి కాదు, వాటి నుండి మేల్కొనడమే యోగం. యోగం అంటే విషయాశక్తి కాదు, విషయ విరక్తి కాదు, విషయం పైన ఆసక్తి కాదు, విషయాన్ని విరక్తి కాదు, విషయ లోలత్వము కాదు, విషయాలనంచే ప్రయత్నము కాదు, వాటి నుండి మేల్కొనడమే యోగము. ఆ సాక్షిభూతంగా గమనించడమే యోగము. గుర్తుపెట్టుకోండి, విషయ విరక్తి కాదు, విషయ ఆసక్తి కాదు, విషయ లోలత్వము కాదు, విషయాలనంచే ప్రయత్నము కాదు, వాటి నుండి మేల్కొనడమే యోగము. అంటే వాటికి సాక్షిగా ఉండడమే యోగం అంటేను. గుర్తుపెట్టుకోండి, సాక్షిత్వం అంటే నువ్వు చూసేవాడిగా ఉండవాలి, చేసేవాడు కాకూడదు. ఇక్కడ అదే ఇప్పుడు నేను చెప్తా చిన్న సాధన చెప్తాను, ఇక్కడి నుంచి మీరు ట్రై చేయండి. ఇంతవరకు మీరు ధ్యానం అంటే ఏం చేసేవాళ్ళు, ఏం చేస్తున్నాం మనము, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, కరెక్ట్. ఎందుకంటే గ్రౌండ్లో సైకిల్ దొక్కేదరానోడు బజార్లో వచ్చి సైకిల్ దొక్కలేడు. ఎందుకంటే నేర్చుకుంటేది ఆడే నేర్చుకోవాలి, మంచి మానవులు లేని సాటే నేర్చుకోవాలి. అటు గ్రౌండ్లో సైకిల్ దొక్కేది వచ్చినాక నాకు వచ్చు అని ఉండే ధైర్యంగా జనాల్లో కూడా దొక్కచ్చా? సైకిల్ గ్రౌండ్లో నేర్చుకున్నాక, నేర్చుకున్న తర్వాత నీకు వచ్చా సైకిల్ అంటే ఏమంటాడు? వచ్చంటాడా రానంటాడా? నాకు సైకిల్ వచ్చు అంటాడు. మరి పోయి ఆ బజార్లో పోయి అది తీసుకొని రాపోరంటే ఏమంటాడు? బజార్లో నేను దొక్కలేను అంటాడు. గ్రౌండ్లో అయితే దొక్కుతాను, మరి బజార్లో దొక్కలేను ఎందుకంటే బజార్లో కూడా ఎవరు జనం లేకుంటే దొక్కుతాను అంటాడు. జనం లేకుండా ఉంటారా బజార్లో? ఆ బజార్లో తిరిగి మన జనాలు తిరిగాకే బజార్ ఉంది, ఆడు జనం లేకుండా ఎట్లా అవకాశం ఉంటుంది? కాబట్టి అక్కడ దొక్కల, అక్కడ దొక్కితే నీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు, గ్రౌండ్ దొక్కితే పర్ఫెక్ట్ వచ్చినట్ట. ఈడ కన్ను మూసుకొని ధ్యానంలో కూర్చుంటాము, శ్వాస మీద ధ్యాస పెడితే ప్రశాంతంగా పోయి ఎంత ఆనందమో ధ్యానంలో అంటాం. మళ్ళీ ఇంటికి పోయి లేదా ఎవడన్నా దావంటి ఎదురయ్యి ఎవడన్నా ఒక మాట చురుగ్గా మాట్లాడినాడంటే వెంటనే ఏమవుతుంది మనకు? మనలో బాధ కలుగుతుంది. బాధ కలిగితే మనం ధ్యానంలో ఉన్నట్లా పరధ్యానంలో ఉన్నట్లా? ఏమైంది నీ ధ్యానము? దానికి శాశ్వతత్వం ఉందా లేదా? ధ్యానం అంటే శాశ్వతంగా ఉండాలా? అది శాశ్వతంగా ఉన్నప్పుడే దాని స్థితి. నువ్వు అప్పుడు ధ్యానం ఉన్నట్లు, ధ్యానంలో ఉన్నట్లా లేనట్లా? ధ్యానంలో ఉంటే నీకు బాధ కలగకూడదు. నువ్వు బాధ కలగాలి, నువ్వు ఒక మాట అవతలో ఎవడో నిన్ను తిట్టినాడనుకో, నువ్వు తిరిగి తిట్టాలి అంటే నువ్వు స్వతంత్రంగా వ్యవహరించగలిగితే అది ధ్యానంలో ఉన్నట్టు లెక్క. నేను నువ్వు ఆగిపోవాలి, ఒక్క క్షణం ఆగేసి తర్వాత నీ లోపలికి నువ్వు చూసుకోవాల. అక్కడ పూర్తిగా నీ ఆలోచనలు ఆలోచన రహిత స్థితి ఒక్క క్షణంలో కలిగిపోవాలి. అక్కడ పూర్తి క్లీన్ అవ్వాలా, ఖాళీగా కావాలా. ఆ ఖాళీలో నుంచి నీకు వివేకం జనిస్తుంది. ఆ వివేకం అంటే ఇది ఇప్పుడు నువ్వు ఈ కర్మ చేయాలి, ఈ కర్మ చేయకూడదు అనేటటువంటి అంత స్ఫురణ లభిస్తుంది నీకు. అంతర్జ్ఞానం అంటారు దాన్ని, అంతరంగ జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం లభిస్తుంది నువ్వు ఈ పని చేస్తే ఇది కరెక్టు ఇది తప్పు అని. నువ్వు ఇప్పుడు దండించాలా లేదా నోరు మూసుకొని తలకాయ ఉంచుకొని పోవాలా అనేది కూడా నీకు స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ కలిగిన తర్వాత దానికి అనుగుణంగా నడిస్తే దాన్నే విశిక్షణ జ్ఞానము అంటాడు. అక్కడ వివేకం జనిస్తుంది. నువ్వు ఆగితే వివేకం జనిస్తుంది. ఆ వివేకం వల్ల విశిక్షణ జ్ఞానం కలుగుతుంది. విశిక్షణ జ్ఞానం వల్ల నువ్వు ఏం పని చేయాలో ఆ పని చేస్తావు. ఆడ కరెక్ట్గా వస్తుంది. అది ఎక్కడ? ఇక్కడేం బాగుంది, అక్కడ జనాల్లో పడేప్పటికీ అంతా తారుమారమై వ్యతిరేకమవుతుంది. అనుకూలంగా వ్యతిరేకంగా మారిపోతుంది. ఆ తారుమారు కాకూడదు అంటే అక్కడ మనం ఏం చేయాలి? ఎలా దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి? ఇప్పుడు కావాలా మనకు? ఇప్పుడేమిడేం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటున్నాము, బాగా ప్రశాంతంగా ఉంటాం. మళ్ళీ బయటికి పోయినప్పుడు కూడా అదే ప్రశాంతతను అట్లే కంటిన్యూ చేసుకోవాలి. ఆ ఎరుకను అలానే ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఎట్లా సాక్షిగా ఉంటావు? వాడు తిడతా అంటే ఓర్చుకుండేదే,
అంచిపెట్టుకుండేదా లేదా వాని పైన తిరగబడేదే? ఏం చేయాలా? ఏం చేస్తే సాచిత్వం వస్తుంది? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏమీ చేయకూడదు, ఊరికే గమనం మాత్రమే చూడాలి. ఇప్పుడు నువ్వు శ్వాసను ఎలా చూస్తున్నావో, శ్వాస చూసేటప్పుడు కూడా ఇట్లా వస్తుంది, అది అట్లా వస్తుంది, అది ఆగిపోతుంది, ఇది ఉంది, అది లేదు అనుకోకుండా నువ్వు ఎలా అయితే గమనిస్తూ ఉంటావో, కేవలం ఇక్కడ శ్వాస మీద కూడా నువ్వు కేవలం ఏ పేర్లు పెట్టకుండా, ఏ తీర్పులు ఇవ్వకోకుండా కేవలం చూస్తే మాత్రమే ధ్యానం అవుతుంది. ఇది కేవలం చూపు మాత్రమే మిగలాలి, కేవల గమనం. అక్కడ ఏ పేర్లు పెట్టకూడదు, ఏ తీర్పులు ఇవ్వకూడదు, కేవలం చూస్తూ ఉంటే అది ధ్యానం అంటారు దాన్ని. అదేవిధంగా ఈ విధంగా ఇక్కడ మనం చేసిన ప్రాక్టీస్ను మనం జనాల మధ్యకి వెళ్ళినప్పుడు కూడా అవతల తిడతానే వెంటనే లేయకూడదు. అక్కడ వైపు కాదు, తిట్టిన వైపు కాదు, నీ లోపల ఎక్కడి నుంచి వస్తుందో కోపం లేస్తుంది అనుకో, ఆ వైపు చూస్తూ వెళ్ళు. నీ ద్వారం ఓపెన్ అయిపోయి ఉంటుంది, వెళ్ళిపో. వెళ్ళిపోయి నీ మూలంలో నువ్వు గమనించు, గమనిస్తే అక్కడ ఆగిపోతుంది మూలం, నీకు అర్థమవుతుంది. అక్కడ వివేకం జనిస్తుంది, ఆ వివేకం వల్ల విశిక్షణ జ్ఞానం పుడుతుంది, ఆ విశిక్షణ జ్ఞానం వల్లే నీకు చేష్ట ఏం చేయాలనేది స్పష్టంగా ఉంటుంది. అప్పుడు నీ చేష్ట స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత రావాలి, ఆ ఆ అంతర్ముఖ సాధన, ఆ సాధన కావాలి ఖచ్చితంగా. కళ్ళు మూసుకో, నీ శ్వాస మీద దాసపెట్టి ఆ ప్రాక్టీస్ లేకుండా ఇది రాదు, ఇది అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ మనకు ఉంది. ఇప్పుడు మనము ఎవరైనా తిడితే వెంటనే రివర్స్ కాకుండా, ఆ వైపు కాకుండా ఈ వైపు కోపం ఎక్కడ పుడుతుందో చూడాలి. మన లోపల ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మూలం ఎక్కడుంది అని మూలానికి వెళ్ళగలగాలి. ఆ మూలాలకి వెళ్ళే స్థాయి కావాలి అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అప్పుడు వాడు గుణాన్ని దాటుతాడు, అప్పుడు సాచిత్వం అనేది వానికి వస్తుంది. ఒక్క శ్లోకానికి 100 గంటలు చెప్పచ్చు క్లాస్ దీంట్లో, 100 గంటలు ఖచ్చితంగా చెప్పాలంటే దినము 2-3 గంటలు పెట్టుకుంటే ఒక 5-6 సప్తాహాలు అయిపోతాయి ఒక శ్లోకానికి. అంత అద్భుతంగా జ్ఞానం ఉంటుంది. ఏం చేయాలి మనము? ఏ వైపు తిరగాలా? ఎక్కడ చూసుకోవాలా? మనం తిట్టినాడనికే ఎక్కడ చూసుకోవాలా? ఎవరినన్నా పొగిడినాడనికే ఎక్కడ చూసుకోవాలా? ఎక్కడ చూడాలంట? ఎక్కడ నీకు బాధ కలుగుతుందో అక్కడ చూడు, ఎక్కడ నీకు సంతోషం కలుగుతుందో అక్కడ చూడు. సంతోషం కానీ దుఃఖం కానీ ఎక్కడ పుడుతున్నాయో వాటి పుట్టుక ఎక్కడో చూడు, వాటి మూలం ఎక్కడుందో చూడు, వాటి మూలాలకు వెళ్ళు. కేంద్ర జ్ఞానం కాదు, పరధి జ్ఞానం కాదు, దాన్ని కేంద్ర జ్ఞానము అంటారు. కేంద్రం మారిపోయిందనుకో పరధి ఆటోమేటిక్గా మారిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమి? ఏ జ్ఞానం కాదా, కేంద్ర జ్ఞానం కావాలి. అంత కళ్ళు మూసుకోండి సార్. లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదవ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పత్రిజీ గారికి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సుష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడికి విచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి ఈ శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్.
శ్రీ గోపాల్ రెడ్డి గారు సహస్ర భగవద్గీత సప్తాహాలు చేయాలని మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక 1000 సప్తాహాలు ఈ భూమి మీద వారు చేయాలి. భగవద్గీత అనేది ఒక గొప్ప జ్ఞానం, ఆ విషయం అందరికీ తెలుసు. ఆ జ్ఞానాన్ని ప్రతి చిన్న విషయం నుంచి మనలోనే మనం ఒక పరీక్షశాలగా చేసుకొని కోపం ఎక్కడో బయట పుట్టదు, మనలోనే పుడుతుంటుంది. దాన్ని గమనిస్తే వారు చెప్పిన జ్ఞానం మనకు అనుభవం అయితే దాని పేరు ప్రజ్ఞానం. ఒకరోజుకు మనం 10 సప్తాహాలు 20 సప్తాహాలు 40 సప్తాహాలకు వెళ్తే చెప్పేది మనమే, ఆ వినేది మనమే, ఆచరించేది మనమైతే దాని పేరు విజ్ఞానం. సో ఒక జ్ఞానం నుంచి ప్రయాణం చేసి కృష్ణుడి విజ్ఞానానికి మనమే కృష్ణుడుగా, అందరం కృష్ణులు అవ్వచ్చు కానీ ఆయన కృష్ణుడు అవ్వడానికి అలా ఆవిడ ఒప్పుకోదు. అందుకే పక్క పక్క కూర్చుంటుంది. అయినా సరే గోపాలకృష్ణరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, ఐ రిక్వెస్ట్ ఆల్ ద సీనియర్ మాస్టర్స్ వెంకటస్వామి సారు, అలాగే రమణారెడ్డి సారు వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ సన్మానం చేసుకుందాం. Thank you.